స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది, ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బి సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి, మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. ఎంతండి? ఒక మూరి 50 పైసలు. 50 పైసలకి ఒక బుట్టె కొనుక్కోవచ్చు. బుట్టెని తల్లు పెట్టుకోలేరు కదా. చివరిగా ఎంతకిస్తావో చెప్పు. కావాలంటే 40 పైసలకిస్తాను. ఒక మూరకి 25 పైసలు. లేదు, కావాలంటే 30 పైసలకిస్తాను. కావాలా? వెళ్ళిపోయారా? బాగా డ్రెస్సు చెప్పులన్నీ వేసుకుని కారులో వస్తారు. పువ్వుకి పుట్టకి రేట్లు అడుగుతారు. డబ్బున్నోళ్ళకి పువ్వుల కంటే భోజనమే ఎక్కువ. తినే వస్తువు కదా, తిండి బోతులు. చంద్రమండలంలో ఉన్న రేఖల మీదుగా సూర్యమండలం ఉన్న రేఖలు దాటుకుంటూ వెళ్తున్నాయి. సూర్యరేఖ అంటూ ఒకటి లేదు. నీ జాతకంలో అలాంటిది ఏమీ లేకుండా ఉందేమో. నా జాతకంలో ఉంది సార్. ఈవిడ గురించి మీకు తెలుసు సార్, ఎప్పుడు అబద్ధం చెప్తూనే ఉంటుంది. పొద్దు పొద్దునే నువ్వు నా చేత తిట్లు తినకు. ముందుగా 3వ స్థానంలోకి గురువు అడుగు పెడుతున్నాడు. అతి త్వరలో మనం దాన్ని వేరే దశకి తీసుకురాకపోతే నీ భార్య వెంటనే చచ్చిపోతుంది. నా దగ్గర డబ్బులు తీసుకుని చెప్పని చెప్తావురా నువ్వు? నాకింకా పెళ్లే కాలేదు, అలాగే నా భార్య చచ్చిపోతుందని చెప్తావురా నువ్వు? వేద్దవా పోరా. ఎందుకు ఇప్పుడు చప్పట్లు కొట్టి మరి నవ్వుతున్నావు? నాకు నీకు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరము దొంగలమే. కూర్చోండి, డబ్బులు ఇవ్వండి, చేయి చూపించండి. మీ జీవితంలో ఏమేమి జరగబోతుందో నేనే ముందు చెప్తాను. పెళ్ళయిందా పిల్లలున్నారా అనేది నాకు ముందే చెప్పేయండి సరేనా? జాతకం చెప్పాక తప్పుగా చెప్పానని మాత్రం అనకండి సరేనా? నన్ను కొడితే నేను కొడతాను. నా పేరు చక్రపాణి. మీరు ఏం పని చేస్తున్నారు? నేను జాతకం చెప్పేవాడిని.
కావాలంటే మీ మొహం చూసి జాతకం చెప్పమంటారా? నాకేం తెలుసు నేను దొంగనని. అవును, నీ ముఖంలో కనిపించే ప్రకాశం, నీ మనసులో లేదు విశ్వాసం, ఇలాంటి మంచి మంచి లక్షణాలు ఉన్నాయి నీకు. కానీ మన ఇద్దరికి ఎలా ఒకే రకమైన జాతకాలు వచ్చాయి? అయ్యో, నువ్వు చాలా తెలివైన వాడేరా. పైకిలే పైకిలే. ఏం చేస్తున్నావు? నీలాంటి ఒక్కడే నేను వెతుక్కుంటూ వచ్చాను. మన ఇద్దరం కలిసి పార్ట్నర్స్ అయిపోయామంటే ఇక్కడికి వచ్చి జాతకం చెప్పించుకునే వాళ్ళందరినీ మనసెట్ లాగేసుకోవచ్చు. వచ్చే డబ్బులు సగం సగం. డబ్బులు ఇచ్చినా కూడా సగం సగం తీసుకుందాం, సరేనా? సరే, ఒప్పుకుంటా. పద పద వెళ్దాం. నేనెప్పుడు అబద్ధాలు చెప్పను. అది సరే, కానీ నిజం కూడా చెప్పట్లేదు. ఏంటి, ఏం మాట్లాడట్లేదు? డబ్బులు పెట్టు, నేనిప్పుడు నిజం మాత్రమే చెప్తాను బాబు. నా దగ్గర ఇప్పుడు 7 రూపాయలే ఉన్నాయి. పొద్దున్నుంచి అసలు నేనేమి తినలేదు. కాఫీకి 1 రూపాయి పెట్టుకుని మిగతా 6 రూపాయలు ఇస్తాను, సరేనా? 5 రూపాయలు చాలు. నిజానికి చెప్పాల్సినవన్నీ చాలానే ఉన్నాయి, దానికి సమయం ఇది కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వెక్కడి నుంచి వెళ్ళకూడదు. నీకు మంచి సమయం ఈ గుడి దగ్గర నుంచే మొదలవబోతోంది. రండి బాబు రండి, 1 రూపాయి పెడితే 2 రూపాయలు, 2 రూపాయలు పెడితే 4 రూపాయలు. రండి బాబు రండి, ఎప్పుడైనా పెట్టచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రండి రండి, 1 రూపాయి పెడితే 2, 2 పెడితే 4. బాగా చూడండి, లోపలికి వెళ్తే డబ్బు మీది, బయటకు వస్తే డబ్బు కంపెనీది. బాగా చూడండి, ఇక్కడ తాడు బయటకు వచ్చేసింది, డబ్బు కంపెనీకే. రండి బాబు రండి, 1 రూపాయి పెడితే 2, 2 పెడితే 4. రండి బాబు రండి రండి, బాగా చూడండి, డబ్బు కంపెనీకి వచ్చేసింది. రండి బాబు రండి. ఏంట్రా చూస్తున్నారో, పండి. ఏంటి, డబ్బులు పెడతావా? అయితే వెళ్ళు, పోలీసులు వచ్చేలోపు పారిపో. ఎలా, నా దగ్గర ఇప్పుడు 2 రూపాయలు ఉన్నాయి. దానికెట్టు ఇప్పుడు పెట్టమంటారా? 2 పెడితే 4, 4 పెడితే 8 రూపాయలు. 2 ఇడ్లీలు, టీ తాగడానికి డబ్బులు. గెలిస్తే 4 ఇడ్లీలు, 4 టీలు తాగచ్చు. కానీ ఓడిపోయావంటనే అసలు నీకేమి ఉండదు, అర్థమైందా? పెట్టు బాబు పెట్టు, ఎప్పుడైనా పెట్టచ్చు, ఎప్పుడైనా రావచ్చు. జాగ్రత్తగా పెట్టండి, చూసి పెట్టండి, తప్పుగా పెట్టకండి, చూసుకోండి. ఓడిపోయినందు వల్ల నీ డబ్బు కంపెనీకే. రండి బాబు రండి. ఇడ్లీలు టీలు గెలి చుట్టే 4 రూపాయలు ఇచ్చేవాడిని కదా. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నువ్వు ఒక పని చెయ్యి, అలా నీళ్ళలోకి వెళ్ళి కాస్త నీళ్లు తాగేసి నోట్లో వేలు పెట్టుకుని అలానే వెళ్ళిపో. రండి బాబు రండి రండి. నాకు ఇడ్లీలు కావాలి. నీకు కావాలా? అయితే కనిపిస్తుంది కదా టీ కొట్టు, అక్కడికి వెళ్ళి నీకు నచ్చినట్టుగా తిని నా పేరు చెప్పి. రండి బాబు రండి. మీ పేరేంటి? ఎవరికి చెప్పకు, ఈ విషయం రహస్యంగా ఉంచుకో. నా పేరు గుడ్లగూబు కుమారు. గుడ్లగూబు కుమారు. నేను వెళ్ళి చెప్తాను. వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఈరోజు వీడి పని పెండిరవపడమే. రారాజా కూర్చో. పోరే. 45, 56, 70, 80. ఒరే ఒరే, ఆకులు తీసుకువెళ్ళి బయటపడేసాయి. 75, 90, 100. రూపాయి 40 పైసలు లేవు. ఒక ప్యాకెట్ బీడి, ఒక అగ్గిపెట్టి కూడా ఇవ్వండి. ఇదిగో తీసుకో, 112, 113. ఆగాగు, ఈయన బిల్లు ఎంత అయింది? 350 అంట. గొడ్లగుబ్బ కుమార్ లెక్కల్లో రాసుకోండి. కుమార్కి లెక్కల, వాడికి ఇక్కడ లెక్కలంటూ ఏమి లేవు. అవన్నీ నాకు తెలియదు, ఆయన చెప్తేనే నేను ఇక్కడికి వచ్చి టీ తాగాను. ఇదేమన్నా వాడు బాబుగౌడ్ హోటల్ అనుకున్నావా? మర్యాదగా డబ్బులు కట్టి వెళ్ళు. గుడ్లగోపు కుమార్ అని పేరు చెప్తున్నాడు వచ్చి. నా డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చి టీ తాగమన్నాడు. ఆహా, ఓరి దేవుడా, ఈ పిచ్చోడితో నేను అసలు భరించలేకపోతున్నాను. వాడెల్లరిని ఆ గుడి వాకిట్లోనే ఆపేయమని చెప్పు, అర్థమైందా? ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను రా. వెళ్ళి లోపలికి. వదలండి. బాగా తినేసి డబ్బులు ఎక్కకూడదాం అనుకుంటున్నావా? పదరా లోపలికి. నన్ను వదలండి. పద. సరిగానే రుబ్బుతున్నాడా? అయ్యో, ఎందుకురా ఏడుస్తున్నావు నువ్వు? పాపం. సరే, ఏడుస్తే ఏడ్చావు గాని కాస్త తల కిందకి వంచాడు, కాస్త కన్నీళ్ళు పిండిలో పడినవు. నాకు కాస్త ఉప్పైనా మిగులుతుంది కదా. ఏడు వేడు, ఇంకా బాగా ఏడు, ఉప్పు చాలలేదు.
నిన్న పూలు కొనుక్కోకుండా వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి. నిన్న చిల్లర తీసుకురావడం మర్చిపోయాను. 100 రూపాయల నోటే ఉంది, 2 మోర్లు పూలు ఇవ్వండి. ఇదిగోండి డబ్బులు. చాలా? అది నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు ఈ పూలు అవసరం లేదు. కార్లో పెట్టుకోవచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు, ఎన్నున్నాయి కదా. తనకి ఇవి చాలా ఎక్కువేలే. నిన్న బాగున్నాయని నిన్ను అడిగాను, తర్వాత కొనుక్కోకుండా వెళ్ళిపోయానని నువ్వు చాలా బాధపడ్డావు, అందుకనే కొన్నాను. ఆ డబ్బులు రెడీ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. కార్లన్నీ ఉండే పెద్ద డబ్బున్న ఆయనకి 80 పైసల కోసం ఎందుకు ఇంత కష్టపడ్డారు? అది నా చేతిలో డబ్బులు 100 రూపాయలు కట్టగానే నా చేతికి వస్తుంది. ఆ 100 రూపాయలకి చిల్లర అడిగితే ఎవరిస్తారు? అందుకే చెప్పాను. మీకెలా అంత డబ్బు వస్తుందండి? అది బిజినెస్ చేసి సంపాదించాను. ఏం బిజినెస్ అండి? అది యాలకులు. లారీలో యాలకులు పంపిస్తూ ఉంటాను. మాటల్లో మర్చిపోయాను, నేను ఇప్పుడు వెంటనే వెళ్ళి లోడ్ పంపించాలి. వస్తాను, రేపు కలుస్తాను. నా సొంత భార్య వల్ల నేనిప్పుడు ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా శవాన్ని చూసేటప్పుడు నువ్వు ఇక నీ ప్రేమికుడు బాగా ఏడుస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టు మరీ నవ్వుతాను. అయ్యో సార్, వద్దు వద్దు వద్దు, వదలు సార్, వదలమన్నానా? నన్ను వదలమని చెప్తున్నానా? నన్ను కాస్త ప్రశాంతంగా చావని. నేను ఈ లోకంలో జీవించను. నేను చాలా దారుణమైన వాడిని, నేను మహాపాపిని. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. అందుకనే కదా నా భార్య నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇంకొకరిని ప్రేమిస్తుంది. అందుకని మీరు కాస్త ఆలోచించండి. నేను ఆలోచించుకున్నాను, నేను బాగా ఆలోచించుకున్నాను. మామా మామా, నేను ఇక చచ్చిపోను. నేను చేసింది సరైనని చెప్పడానికి ఈ లోకంలో నువ్వు ఒక్కడవైనా ఉన్నావు కదరా. నువ్వు రా, నువ్వు మా ఇంటికి రా. మా ఇదే నా సొంత ఇల్లు. ఇదేనా? నువ్వు దేనికి భయపడకు, నువ్వు రా. మావా, వదిలే మావా, నన్ను పట్టుకోకు, నన్ను వదిలే. నేను కాస్త తాగున్నాను అంతే. మావా, ఇదే నా డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్. అది డ్రాయింగ్ రూమ్. ఇది నా సొంత బెడ్రూమ్. రా మామా, ధైర్యంగా రా మామా. ఇదే నా సొంత బెడ్. ఇది తనే నా సొంత భార్య. వీడు నేనే. నేను నా భార్య బాగా నిద్రపోతున్నాం, ఎవరు డిస్టర్బ్ చేయకండి. మనం పక్కనున్న ఇంకొక రూమ్కి వెళ్దాం. పద పద, ఇదే మన రూమ్. సార్ 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 కాదు, నన్ను నువ్వు మామా అని పిలు. అలాగే మామ, పడుకోండి. అదేం కుదరదు, అదేం కుదరదు. నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అవి. ఇక నుంచి నువ్వే నాకంత, నువ్వు వెళ్ళకూడదు. నాతోనే పడుకుని నిద్రపో. వెళ్ళి రేపు పోరా, పో. వెళ్ళి నువ్వు రేపు వచ్చేటప్పటికి నేను ప్రాణాలతో ఉండను.
నువ్వు వెళితే నీ వెనకే వచ్చి నేను కూడా ఆ నీళ్ళల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను. పోరా. అయ్యో అంటే సార్ నేను కింద కింద అయితే నేను కూడా కింద పడుకుంటాను. లేదు మీరు పైన పడుకుంటారు. అయితే నేను పైన పడుకుంటాను. రండి. వదిలే వదిలే మావా. ఎక్కడికి రా, దగ్గరికి రా. బైక్ లేరా? రే బైక్ లేవమన్నానా? నిజం చెప్పరా, ఎవరా నువ్వు? ఎలా ఇక్కడికి వచ్చావు? ఎవరు లేరా? పోలీసులు కాల్ చేయండి. దొంగ, నేను దొంగని కాదు, చెప్పేది వినండి. నిన్న రాత్రి తీసుకొచ్చి పడుకోబెట్టుకుంది మీరే కదా. ఏ స్కూల్లోరా నేను టీచర్ గా ఉన్నాను? మర్యాదగా బయటికి పోరా. తాగిన మాత్రం మాట్లాడి ఇప్పుడు మర్చిపోయారేంటి సార్? మర్యాదగా బయటికి పోతావా లేదా వాచ్మెన్ పిలిపించి బయటికి గెంటించమంటావా? వెళ్ళరా వెళ్ళరా. అదే నేను కూడా అడుగుతున్నాను. రే, నేను నిన్ను బాగా తాగేసి చచ్చిపోవడానికి ట్రై చేస్తున్నానని చెప్పావు. మీరేగా చేశారు. చూసావా ఏం చెప్తున్నాడు? మర్యాదగా ఇక్కడ నుంచి బయటికి వెళ్తావా లేదా తరువేమంటావా నిన్ను? వాచ్మెన్, వద్దొద్దు, నేనే వెళ్తానులేండి. ఇంకోసారి తాగేదని చేసుకుంటే నేను సహాయం చేయను. మీ శవాన్ని కూడా చూడండి, గుర్తుంచుకోండి. వాచ్మెన్, వీడిని తీసుకెళ్ళరా. బయటికి పోరా, బయటికి పోమన్నా. మనుషులకి పిచ్చి పట్టి ఏవేవో చేస్తున్నారు. అసలు వీళ్ళకి బుద్ధి అనేది ఉండట్లేదు. అవునవును. తాగేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నేనే ఆయన్ని కాపాడాను. పొద్దున్నే నన్ను వెళ్ళిపోమంటున్నారు. అసలు ఏం పోలీసులు వీళ్ళు? నన్ను మాత్రం గురి చూసి పట్టుకుంటున్నారు. ఈ ఊర్లో ఎంత పెద్ద నేరాలు జరుగుతున్నాయి? అది వదిలేసి రండి బాబు రండి. రూపాయి పెడితే 2, 2 పెడితే 4, 4 పెడితే 8 రూపాయలు. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కరెక్ట్ అని చూస్తే కూర్చోండి. అమ్మ వెయ్యి రాజా వెయ్యి. 1 పెడితే 2 రూపాయలు, 2 పెడితే 4 రూపాయలు. 4 రూపాయలు పెట్టావనుకో. ఇదిగో 50 పైసలు ఉన్నాయి, టీ తాగడానికి పెట్టుకున్నాను. నన్ను మోసం చేయకు. నీ నాన్నగారి వయసు ఉంటుందిరా నాకు. అయితే మీరు నన్ను మోసం చేయకూడదు. మోసం చేయడం నా కంపెనీకి నచ్చదు. ఇది తీసుకో, పెన్ తీసుకో, కూర్చో. అయిపోయిందా? సరే నువ్వు బయలుదేరు. మరి నేను టీ ఎలా తాగాలి? టీ అక్కడికి వెళ్ళి తాగి వెళ్ళి నా పేరు చెప్పు. అదేమన్నా నీ బాబు గడికొట్టా? వారిని నిన్న టీ కొట్టాయని అదే చెప్పారు. నువ్వు కావాలంటే ఒక పని చేయి, అలా తిన్నగా వెళ్ళి ఆ టీ కొట్టు ముందు నించొని వేడివేడిగా ఇడ్లీలు, 3 పరోటాలు, 2 అప్పడాలు, 1 టీ, ఇవన్నీ తినేసాననుకొని వెళ్ళిపోతూనే ఉండు. అయితే మీరు ఒక పని చేయండి, నేను ఇందులో గెలిచాననుకొని నా 50 పైసలు నాకు ఇచ్చేయండి. నా కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి బయలుదేరుతాను. వెళ్ళవా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవా. అయితే నేనే వెళ్ళిపోతాను, నువ్వే ఇక్కడ కూర్చో. అవును, నువ్వే ఆ చక్రపాణివా? నేనింకా వేరే ఎవరో. ఎక్కువ అరవకు, ఆయన లోపల పూజలో ఉన్నారు. ఎవరు? చక్రపాణి స్వామిగా. అయితే నువ్వు చక్రపాణివి కదా? చేతిలో చక్రం లేనోని నేను చక్రపాణి ఎలా అవుతాను? నేనెవరు, ఆయనెవరు? ఆయన అడుగులు వెనకాలే నడుస్తూనే బుద్ధి రావాలని ఆశిస్తున్న ఒక శిష్యుణ్ణి నేను. బాగుందబ్బాయ్, నువ్వు ఆయన కూడా మోసం చేసావా? అయితే నేను ఒకసారి ఆయన చూడాలబ్బాయ్. అపాయింట్మెంట్ ఆయింట్మెంట్ తీసుకోవాలి. తీసుకుందాంలే, మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా ఈ పెన్సిన్ ఆయింట్మెంట్ లాంటిదే కదా. ఇది అది కాదు, ఆయన చూడడానికి పర్మిషను, అపాయింట్ ఆయింట్మెంట్. అయితే నువ్వే అది నాకు కొనివ్వచ్చు కదా? అది మనం కొనలేమండి, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ అయిన నేను దాన్ని మీకు ఇస్తాను. ఏంటది అపాయింట్ ఆయింట్మెంట్? రేపొద్దున్నే 10 వెళ్ళు. అయితే నేను వెళ్ళి రేపొద్దునే 10 వస్తాను, సరే? అలాగే. ఇంకో విషయం, నీలాగే మోసం చేసేవాళ్ళు కాదు కదా ఆయన. అది మీరు ఆయన దగ్గరికే వెళ్ళి చూసి తెలుసుకోండి. సరే నేను వెళ్ళొస్తాను. ఇలా రండి. రేపొద్దున్నే 10 అపాయింట్మెంట్ కావాలా? నిన్ను. సరే వెళ్ళండి. అనే అనే
అన్నయ్య ఒక చేప వల్ల చిక్కుకుంది. ఎవరు? ఆ టీ కొట్టు ఆయన గోవింద్ అన్నయ్య. రేపొద్దునే 10 గంటలకల్లా వస్తాడు. నువ్వు వెళ్ళి ఆయన గురించిన వివరాలన్నీ కలెక్ట్ చేసుకొచ్చేసి. నేను వెళ్ళి ఆయన డైరీ తీసుకొస్తాను. ఏంట్రా నువ్వు, ఆయన డైరీలో టీ లెక్కలే రాసుకుంటాడు. అరే అందరికి డైరీ రాసుకునే అలవాటు ఉంటుందా? ఆలోచించు, రాసే వాళ్ళని వదిలే. అయ్యో అయితే నా పరిస్థితి అంతే. కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు దెబ్బలు తింటానా? అయ్యయ్యో ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు దెబ్బలు తినలేదు కదా. 10 రూపాయలు నేను సంపాదించిన తర్వాత నా లుక్నే నేను మార్చేయబోతున్నాను. మన ఇద్దరం కలిసి పని చేసామనుకో, ఊర్లో వాళ్ళందరినీ మోసం చేసి చేసి మనం రూపాయి సంపాదించవచ్చు. అందుకే నువ్వు ముందు తొందరగా వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొచ్చాయి. అవన్నీ నేను చూసి బాగా చదువుతాను, మిగతావి నేను చూసుకుంటా. చూసుకుంటా. ఏయ్ సిట్ డౌన్. నేను తాగు. కమిట్మెంట్. ఓకే. ఇలా మీరు బలవంతం పెడితే ఎలా? పడింది పడింది పడింది. రే రే రే, నువ్వు దొంగవే నేను దొంగనే. ఇలా అటు ఇటు తిరిగి వచ్చే బదులు నేరుగా రా, నేరుగా వెళ్ళు. సరే నేరుగానే అడుగుతాను. ఆ గోవిందం పెళ్ళయ్య కొడుకున్నాడు కదా, పెళ్లికి జాతకం చూపించుకోవడానికి ప్రొఫెసర్ చక్రపాణి దగ్గరికి వచ్చారు. అదే మన చక్రపాణియే. ఓహో, ఆయన కూడా మన పార్టీనే. నీకు ఆయన గురించి తెలిసింది చెప్పు. డీటెయిల్స్ కావాలంటే నేను నోరు తెరిచి మాట్లాడాలి. నోరు తెరిచి మాట్లాడాలంటే కడుపులోకి ఏదైనా వెళ్ళాలి. కడుపులోకి ఏదైనా వెళ్ళాలంటే డబ్బులు కావాలి. రే దొంగ విధవా, నువ్వు చాలా తెలివైనడివిరా. సరే ఎక్కువ మాట్లాడకుండా విషయానికి రా. అయితే వెళ్ళి ఒక 100 తీసుకురా. 100 రూపాయలు? ఎవరికి కావాలరా నీ 100 రూపాయలు? వెళ్ళి ఒక 1/2 తీసుకురా. గోవింద్ ఫుల్ హిస్టరీని నేను పొల్లు పోకుండా చెప్తాను. పెట్టు బాబు పెట్టు. అయితే ఓకే ఓకే. వెళ్దాం బాబు వెళ్దాం. అయ్యో మావా, ప్రియమైన మావా, నేను కారులో వెళ్తుంటే నా ప్రియమైన ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా చూస్తాను? రా మావా, రా వెళ్తాను, రా. వదొద్దు, నన్ను వదిలేయండి. నేను వదలను, వద్దు. నిన్న నా ప్రాణాలు కాపాడి వదిలేసి పారిపోయావు. ఈసారి నేను నిన్ను వదిలిపెట్టను. ఏక మనం ఎక్కడా కలుసుకోమని అనుకున్నావు కదా నువ్వు. వద్దు, లేచాక నేనెవరో తెలియదని గెంటేశావు కదా. ఎవరు ఎవరు? నేనా? వద్దొద్దు, ఈ మాటలు ఏం వద్దు కానీ. మావా నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకంటూ ఉన్నవన్నీ నీకు సొంతమే మావా. నాకు ఈ లోకంలో ఒక స్నేహితుడు ఉన్నాడంటే అది నువ్వేరా మావా, నువ్వే, నువ్వు మాత్రమే మావా. వద్దు వద్దు, వద్దు, ఇంకోలా మాట్లాడలేదు. నిజంగా నిజంగా మావా నా మీద ఇంకా నమ్మకం రాలేదంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కదా మావా. ఇదిగో ఈ కారు నీదే. నాకొద్దు, నా ప్రాణాలు కాపాడిన స్నేహితుడికి ఇది కూడా చేయకపోతే పాపం మాత్రమే మిగులుతుంది. ఇది నువ్వు తీసుకో, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఈ రోజు నుంచి ఈ కారు నీదే రే మావా, నీకే మావా. లేదు నాకొద్దు. అయితే కారు ఇక్కడే తుప్పుపట్టి మట్టిలో కలిసిపోనివ్వు. ఎందుకు మావా, నా ప్రియమైన మావా, లోపలికి వెళ్ళు. నాకు ఒకే ఒక్క స్నేహితుడు మాత్రమే ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నేను నడుచుకుంటూ వెళ్తాను. మీరు నెమ్మదిగా దిగండి, పూలు నేను తీసుకొస్తాను. ఇదేనా మీ ఇల్లు? మీరు చెప్పిన దారిలోనే నేను వచ్చాను. పక్కన ఒక చెట్టు ఉందా? ఆ ఉంది. అంటే ఇదే ఇల్లు? ఏది ఇది? ఇటువంటి నేను బయలుదేరుతాను. ఎలకలు సార్ మీరు ఇంటికి రావట్లేదా? నా పేరు ఎలకలు కాదు. నాకు అలాగే తెలుసు కదా, పేరు చెప్పనే లేదుగా. రండి, నన్ను శ్రీ అని పిలవండి. పూలమ్మే ఆవిడకి అది నచ్చితే మీరు శ్రీ అని పిలవచ్చు. నా పేరు పూలమ్మే అమ్మాయి కాదు. నాకు అలాగేగా తెలుసు, మీ పేరు చెప్పలేదుగా. శాలినే నా పేరు. నేను నచ్చిన వారందరూ చిక్కు అని పిలుస్తారు. అచ్చు అన్నయ్య మాత్రం గయ్యాలి అని పిలుస్తాడు. అచ్చు అన్నయ్య అంతే, ఎవరిని చూసినా తిడతాడు. జాగ్రత్త. ఈ ఇంటికి సంబంధించినంత వరకు నాకు కళ్ళు బాగా కనిపిస్తాయి. గోడలు, గుమ్మం, మెట్లు అన్ని బాగా కనిపిస్తాయి. లోపలికి రండి. చిక్కు,
ఎవరా అచ్చు అన్నయ్య? మా అన్నయ్య అందరినీ కొడతాడు, మా నాన్నని కూడా కొట్టాడని మా నాన్న అప్పుడు చెప్పాడు. పెద్ద రౌడీ అని అంటూ ఉంటారు. మీ నాన్నగారు ఎక్కడా? నాన్నగారు లేరా? అయ్యో నేను తెలియకుండా అడిగాను. కచేరీలో పాడుతున్నప్పుడు హఠాత్తుగా నోట్లోంచి రక్తం వచ్చింది. అప్పుడే ఆయన, మీరు కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను. ఇదిగోండి ఇది తాగండి. ఇదేంటి? కాస్త మజ్జిగ. కారు నడిపారు కదా, అలసిపోయి ఉంటారు. పెద్ద డబ్బున్న వాళ్ళు మీరు మజ్జిగ తాగుతారా? బాగా పుల్లగా ఉంది, ఇంకా ఉండుంటే బాగుండేది. అయ్యో ఇంతే ఉందండి. చికు ఇదెవరు వాయిస్తారు? నాన్నతో పాటు పాడడానికి వెళ్లే కాలంలో అక్కడ ఒక వీణ కనిపిస్తుంది కదా, నాకంటూ మిగిలింది అది మాత్రమే. నా దగ్గర ఉన్నదంతా అన్నయ్య తీసుకెళ్లి అమ్మేసి తాగేశారు. అది ఇప్పుడు వాయించలేను. రెండు మూడు స్ట్రింగ్స్ కొనుక్కోవాలి. కొనిమ్మని అడిగితే అన్నయ్య నన్ను తిడతారు. స్ట్రింగ్స్ కొనుక్కోటానికి డబ్బులు నేను దాచిపెట్టుకున్నాను. అయితే మజ్జిగ అంతే. సరే నేను బయలుదేరుతున్నాను. నేను ఈ కార్ని తీసుకువెళ్ళి ఇవ్వకపోతే సమస్య అయిపోతుంది. వెళ్ళొస్తాను. ఓ మహాకాళి, మోం భద్రకాళి, అన్నీ చెప్పాలి. అమ్మా తల్లి, అమ్మా శాంభవి. గోవిందం గారు, దేవుణ్ణి తలుచుకొని మనసులో ప్రార్థించండి. టీ భోజనం పని అని అదే చక్రపాణి జీవితం. మీరు టీ కొట్టే పెట్టుకున్నారు అని చక్రపాణి గారు చెప్తున్నారు. అవునవును, చూడు మూడో ఘట్టంలో టీ కొట్టుంది. అమ్మా ఇది ప్రేమ మాయలో పడుతుంది. బార్బర్ది కార్నేతు చక్రపాణి మాట. మీ అమ్మాయి పోయి పోయి ఒక బార్బర్ని లవ్ చేస్తుందని చక్రపాణి గారు చెప్తున్నారు. తెలుసు కూడా, కానీ వాడు మొహం చూసి అడగాలని నాకు ఒక చిన్న ఆశ ఉంది అంతే. కానీ వాడు ఒక జిమ్ మాస్టర్ కాబట్టి వాడెక్కడ నన్ను కొట్టేస్తాడోనని నాకు కాస్త భయంగా ఉంది. దానికి ఇప్పుడు ఏదైనా దారుందా? చేతబడి చేతబడే కారణం చక్రపాణి చెప్తున్నాను కదా. చేతబడే కారణమని చక్రపాణి గారు చెప్తున్నారు. ఎవరు చేతబడి చేశారు? మేమే చేతబడి చేశాం. అది అడగటానికే ఇక్కడికి వచ్చావు? బంధువులు బావ చేసిన చేతబడి, బావ భార్య చేసిన చేతబడి, పెళ్లి ఆగిపోయినందువల్ల చేతబడి, అసూయ వల్ల వచ్చిన చెడు, నీ కూతురు వల్ల వచ్చిన చెడు, చేతబడి చేతబడి ప్రతి గడియా చేతబడి. పద్మనాభియే నమః. చక్రపాణి మాటిస్తున్నాను. ఏంటంట? బంధువులే చేతబడి చేశారంట. బావగారి భార్య బావగారికి మీరు పెళ్లి చేయనని చెప్పారంట కదా, అందుకనే చేతపడి చేశారంట. వాళ్ళు అసూయతో పొంగిపోయి నీ కూతురికి నీకు ఒక కోడిని బలిచ్చి చేతపడి చేశారు అని చక్రపాణి స్వామి చెప్తున్నారు. ద్రోహులు, నేను ఒప్పుకుంటాను. ఇది జ్ఞాన దృష్టి. నా గురించి అసలు ఏ విషయాలు ఆయన తెలుసుకున్నారో కొంచెం చెప్పమానండి. ఇంకా దీనికి పరిహారం ఏంటో చెప్పమానండి. చెంబులో ఉండే చేతబడి, ఆ చేతబడి తీసి పడేయాలి. అప్పుడే కుదురుతుంది. చక్రపాణి మాటిస్తున్నాడు. చెంబుతో ఇంకోసారి చేతబడి చేసి దాన్ని పడేసామంటే బాగుంటుందని స్వామివారు చెప్తున్నారు. అదేంటో కాస్త అది కూడా మీరే చేసేయండి స్వామి. రేపు ఉదయం 7 గంటలకి సూర్యుడు ఉదయించేటప్పుడు నువ్వు అన్ని తీసుకొని కాలిపోతావు. చక్రపాణి మాట ఇది. రేపొద్దునే 7 గంటలకి సూర్యుడు వచ్చినప్పుడు తీసి పడేస్తారంట్లే. చక్రపాణి మాట అని చక్రపాణి స్వామి చెప్తున్నారు. చాలా సంతోషం, నేను వెళ్ళొస్తాను. కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళు. చక్రపాణి మాట అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళమని స్వామివారు చెప్తున్నారు. ఓహో, అయ్యో అది నేను మర్చిపోయాను. 50 తీస్తున్నాడు. 50 పనికిరాదు.
వందో రెండు వందలు సరిగ్గా ఉండాలంటే చక్రపాణి మాట. 50 రూపాయలు సరిపోదు, 100 గానీ 200 గానీ ఇమ్మని చక్రపాణి స్వామివారు చెప్తున్నారు. ఈ ఉడాన్సర్ని మోసం చేసే మాటలు నా దగ్గర పెట్టుకోవద్దని చెప్పు. డబ్బులు పెట్టుకుని మోసం చేసే పనులేవి నా దగ్గర పెట్టుకోవద్దని చెప్పమన్నారు స్వామివారు. అయ్యో స్వామి, నేను అలాంటి వాడిని కాదు. ఇదిగో 200 తీసుకోండి. ఇది చాలు, బయలుదేరండి. ఏం జరుగుతుందో ఏంటో అంతా నేను చూసుకుంటానులే, వదిలే. మీరు శ్రీనేనా? కార్ తీసుకురాలేదా? కార్ తీసుకొచ్చాను, కాస్త దూరంలో ఉంచాను. ఇక్కడ తెస్తే తిప్పడం కష్టం. పూలు కొనడానికి వచ్చారా? లేదు. మరి ఊరికే నిన్ను చూడడానికి ఎందుకు రాకూడదా? రావచ్చే, నాకు ఒక సాయం చేసి పెడతారా? వీణకి స్ట్రింగ్ కొనడానికి డబ్బులు నేను తీసుకొచ్చాను, ఇవిగో దీంట్లో ఉన్నాయి. నాకు కొట్టు తెలీదు. అయితే ఏంటి, నేను కొనిస్తాను. వేరే ఎవరిని అడగలేక మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలకల బిజినెస్ మధ్యలో మీకు టైం ఉంటుందో లేదో. ఈ డబ్బులు నువ్వే ఉంచుకో, సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు నేనే తీసుకొస్తాను. నాలాంటి డబ్బున్న వాళ్ళకి స్ట్రింగ్ కొనడం వల్ల పెద్దగా ఖర్చేం అవ్వదు, 2 ఏలకల ఖర్చేగా అవుతుంది. కానీ నేను స్ట్రింగ్ కొనిచ్చానంటే నువ్వు నాకేమిస్తావు? మజ్జిగిస్తాను. మజ్జిగ? అదంతా నాకు సరిపోదు. ఇంకేం కావాలి? వేణులో స్ట్రింగ్స్ పెట్టాక నా కోసం ఒక పాట పాడతావా? అయ్యో సరే, నేను బయలుదేరుతాను. ఎలకల కోసం లారీ వచ్చి ఉంటుంది, సాయంత్రం కలుస్తాను. చెప్పబడినమ్మా, జాతకాలు చెప్పబడును బాబు. జాతకాలు చెప్పించుకుంటారా? జాతకం 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 రండి. ఏంటి, చక్రపాణి స్వామి వచ్చిన తర్వాత నీకు తింటానికి కూడా డబ్బులు లేవంట కదా, నిజమేనా? దానికి నీకేంట్రా సమస్య, నేను చూసుకుంటానులే. దాని వల్ల నాకేం లేదు. ఇటు చూడు, నేను ఇంతకు ముందులా బీడీలు తాగడం మానేశాను. నువ్వు నీ జాతకాలు ఈ చిలకనైనా హింసించకుండా బయటికి తీసి వదిలేయి, లేదంటే ఏదో ఒక రోజు నేనే వదిలేస్తాను. చేతి రేఖలు చూస్తుందంట, చేతి రేఖలు. రే, ఆ రోజు నిన్ను పట్టుకుని ఇందులో బంధిస్తాను చూడు. దానికి నువ్వు ఇంకో జన్మలో పుట్టి రావాలి. నువ్వు సరైన మగాడివి అయితే దీన్ని తీరా చూద్దాం. ఆ రోజే నిన్ను దీంట్లో ఇరికించి నిన్ను పెట్టి చీటి తీస్తాను. చూస్తావు చూస్తావు, నేను చూస్తాను. నువ్వు ముందు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ విషయం గుర్తుపెట్టుకో. రే, మీ తాతయ్యరా గొప్ప ఆయన, ఆయన ఇక్కడున్నప్పుడే నేను తనకి పోటీ ఇచ్చేదాన్ని. నువ్వేవడరా ఎదవా, పోరా పోయి పనిచేసుకోరా. పెద్ద జాతకాలు చెప్తాడంట, జాతకాలు. నీ దొంగతనాన్ని ఒకరోజు కనిపెడతాను చూస్తూ ఉండు. అయ్యో చిలక, నా చిలకను వదిలేస్తున్నాడా వీడు? అయ్యో ఎవడ్రా నువ్వు, నా చిలకను ఎందుకురా వదిలేసావు? ఎందుకలా తెరిచావో చెప్పు. అయ్యో నా చిలక ఎగిరిపోయిందే. చిలకే లేకపోతే ఇప్పుడు నేను దేంతో చీటి తీయించాలరా దేవుడా? నేను తీసిస్తాను, నేను తీసిస్తాను. మీరేమి దిగులు పడకండి, అది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత దానికి తినడానికి ఏదైనా దొరుకుతుంది. నేను తిని 2 రోజులయ్యింది. ఆ చెలకి ఖర్చు పెట్టేదేదో నాకివ్వండి, నేను చీటి తీసి పెడతాను. నువ్వెలా వచ్చి అసలు చీటీ తీస్తావు? మీరే కదా చెప్పారు ఆ ఎర్రపల్లి దగ్గర చెలకకి బదులు నీతో చీటీలు తీయిస్తానని. నేను అది విన్నాను. చెలకైనా సరే వాడైనా సరే భోజనం పెట్టాలి కదా, ఆ డబ్బులేదో నాకివ్వండి, నేను తీసి పెడతాను. ఏంటి, నాకు బాగా ఆకలిస్తుందమ్మా. నీకు ఆకలిస్తుందా? బాగా ఆకలిస్తుందా? సరే పద వెళ్దాం. అది ఇంకొక ఇడ్లీ. నీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? అది చాలా దూరం, కోలికట్ దగ్గర పాలసిరి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరూ లేరు, నాన్నగారు ఉండేవారు చనిపోయారు, గుళ్ళోనే పనిచేసేవారు. మా ఊరు పేరు చెప్పి బాలచర్యని అడిగితే పెద్ద నాదస్వరం పండితుడని అందరూ చెప్తూ ఉంటారు, కానీ పేరు మాత్రమే ఉంది. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఇదొక్కటి మాత్రమే దొరికింది. ఇంతకు ముందు ఎక్కడ వాయించినప్పుడు ఏదో ఒక స్వామి ఇచ్చారంట. ఆకలి మీద చనిపోయినా సరే
నాన్న చనిపోయిన తర్వాతే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంట్లో ఏం లేకపోయినా నాన్న ఎందుకు పెద్దవాళ్ళని. మరదెలా? మా ఊర్లో చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఊర్లో అందరు కలుసుకుంటారు కదా. ఏంటి చాలా? మనం వెళ్ళి చీటీ తీద్దాం. వద్దు వద్దు, నేను ఇంకో చిలకను కొంటానులే. నీకు ఆకలేసిందంటే నా దగ్గరకు వచ్చి అడుగు. సరే వెళ్ళు, వెళ్ళి చేయగడుకో. అమ్మ ఒక నిమిషం, రెండు వీణ స్ట్రింగ్లు కొనాలి. ఎంత? నీకేమన్నా మతి పాడిందా? పద. ఒకటే రేటు, 200 ఇస్తాను. మా నాన్నగారిది? ఎవరిదైతే ఏంటి, 200 ఇస్తాను. ఇది పెద్ద స్వామి ఇచ్చింది. 200 రూపాయలే ఇస్తాను, లేదు వద్దంటే తీసుకెళ్ళిపో. మా నాన్నగారి గుర్తుగా ఇదొక్కటే ఉంది. 250 రూపాయలు ఇస్తారా? కుదరదని చెప్తున్నాను కదా, తీసుకెళ్ళిపో. లేదా 2 వీణ స్ట్రింగ్లు కొనడానికైనా డబ్బులు ఇవ్వండి. నీకు నాకు ఇంతకు ముందు ఏదైనా సంబంధం ఉందా ఏంటి? దీని తర్వాత కావాలంటే ఏదైనా పెట్టుకుందాం. పొద్దున్నే బేరం చెడగొట్టడానికి వస్తారే. సరే ఒకటే రేటు, 200 ఇచ్చి. దాన్ని మాత్రం తీసుకెళ్ళకండి అన్నయ్య, ఇక్కడుండే వేరే దేన్నైనా తీసుకెళ్ళండి. దీన్ని మాత్రం తీసుకెళ్ళకండి. ఇదేమన్నా పెద్ద కోట? ఆ ముసలోడు ఇంట్లో దీనికన్నా ఏం కొని పెట్టాడని మాట్లాడుకో. ఆయన పేరు కూడా చెప్పకో. పెద్ద సంగీత విద్వాంసుడని. చీకు, ఎందుకు నేను ఏడుస్తున్నావు? మా అన్నయ్య గయ్యాలది అని అరిచాడా? పర్వాలేదు, ఏది నీ చేయిటివ్వు, నీ చేయిటివ్వు. ఇవ్వమంటున్నానా? చేతులు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, సరేనా? చేయి చాపు. నాకు ఇదొద్దు. వీణ స్ట్రింగ్లు దొరికాయి కదా, ఇప్పుడైనా నవ్వచ్చు కదా. ఇది తీసుకున్నావంటే పాట పాడాలనుకుంటున్నావా? ఈ రోజు పాడకపోయినా పర్వాలేదు, ఇంకో రోజు పాడు చూపించు. వీణని అన్నయ్య అమ్మేయటానికి తీసుకెళ్ళాడు. ఇవి 142 రూపాయల 50 పైసలు. వీటికి వీణ దొరుకుతుందా? ఇక్కడ కదే, ఇక్కడేనా? ఇక్కడ కూడా కాదు, ఎక్కడుంది? నీళ్ళు తీసుకురామను. నీళ్ళు తీసుకురండి. ఇటువైపురా, ఇటువైపురా, ఇక్కడే చెప్పు. చాలు, ఓపెన్ ఆపండి. అయ్యో, అయ్యో, ఇది ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను తాగేసి పాతి పెట్టిన సారాయి బాటిల్ అండి.
ఇప్పుడు నేను దొరికిపోయాను. నన్ను ఈ చక్రపనిక విషయం తెలియదాయండి. నాకు అన్ని విషయాలు తెలుసు. దేవి మహాకాళి, ఓం కాళి, ఓం మహాకాళి, ఓం భద్రకాళి. అది ఎక్కడ దాక్కుందో కొంచెం నాకు చూపించు తల్లి. ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్ళు. ఇటువైపు రండి, ఇటువైపు రండి. అలాగే వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అక్కడ నీళ్ళు దేవి, ఇక్కడ తప్పు, ఇక్కడ తప్పు, తప్పు. ఓం క్రీ మహాకాళి భద్రకాళి, ఓం కాళి భద్రకాళి. మహా తల్లి మొత్తం చూపించు. ఇదిగో చూడు, చూడు కోడి తల. దీనివల్ల మాకు కష్టాలు ఇక మీదట ఎప్పుడు ఉండవని చెప్పండి. లేదు, ఇక మీదట ఏమీ ఉండదు. చాలా సంతోషం స్వామి. ఈ పని అయిపోయింది, తర్వాత పని చూద్దాం. డబ్బులు తీసుకొని రా. సరేనా? నీకు ఒకవేళ కళ్ళు కనిపిస్తే ముందు ఎవరిని చూస్తావు? చెప్పు. మీ అన్నయ్యని చూస్తావా? సముద్రాన్ని, ఏనుగుని, సింహాన్ని, ఇంకెవరిని చూడాలి? నాకు, నీకు, సార్. ఎస్, కమ్ ఇన్. ఏంటి సమస్య? కళ్ళు కనిపించవు. దీన్ని చదవండి. ఏ ఇది? ఎన్. ఇది? ఎం. అయ్యో, కాదండి. మరి ఈఎంఐకి? మరి అది ముందే చెప్పించవచ్చు కదా. ఆవిడ ఇక్కడ కూర్చోబెట్టు. ఇలా రా. ఏ కంటిలో సమస్య ఉంది? రెండు కళ్ళు సమస్యనండి. ఓహో. దీన్ని చదవండి. ఇది ము కాదు, ఎం. ఇది వై. వై వై, నిన్ను అడగలేదురా బాబు. తన కళ్ళకు కనిపించవు. ఓ, పూర్తిగా తెలియదా? సరే దీన్ని చదవండి. అయ్యో సార్, రెండు కళ్ళు కనిపించవు సార్. పూర్తిగా తెలియపోయినా నీకు నేడైనా కనిపిస్తుందా? ఏ, దూరంగా వెళ్ళవయ్యా, నేను ఈ అమ్మాయిని అడుగుతున్నాను. ఓ, వెరీ గుడ్. కాస్త డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సమస్యకు పేరేంటంటే నీకు చెప్పేం ఉపయోగం లే. ఏంటి,
ఒక చిన్న ఆపరేషన్ చేస్తే సమస్య తీరిపోతుంది, కానీ కాస్త ఖర్చు అవుతుంది. 40-50 రూపాయలు అవుతాయా? 50 రూపాయలు పెద్ద అమౌంట్? ఏంటి, 5000 రూపాయలు అవుతాయి. 5000 రూపాయలు అంటే ఎంత తినొచ్చండి? ఏదైనా తినొచ్చు, కానీ కళ్ళు ఎలా కనపడతాయి? అది ఏమైనా తగ్గిస్తారా డబ్బులు? ఇదేమైనా కూరగాయలు కొట్టనుకున్నావా? 5000 రూపాయలు ఒక రూపాయి కూడా తగ్గదు. డబ్బులు రెడీ చేసుకుని ఈవిని తీసుకురా, కళ్ళని నేను సరి చేస్తాను. ఇప్పుడు తీసుకువెళ్ళి. పొద్దుపొద్దునే వస్తారు ఎలాంటి వాళ్ళు. పెట్రా బాబు, పెట్టు పెట్రా. డబ్బులు డబ్బులేవా? మరి వెళ్ళహ. పొద్దున్నే వచ్చి డబ్బులు లేవు డబ్బులు లేవు అని. ఆ పెట్టు బాబు పెట్టు. 2 రూపాయలు పెడితే 4 రూపాయలు, 4 రూపాయలు పెడితే. ఈరోజు నీ దగ్గర నుంచి నా పూర్తి డబ్బులు తీసేసుకుంటా. ఎంత పెడుతున్నావు ఏంటి? 5 పైసలు. నువ్వు ఒక పని చెయ్యి, అలా కొట్టుకు వెళ్ళి మిఠాయి కొనుక్కొని తిరుపో. ఇదిగో 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు పెడితే 100 రూపాయలు కదా, గెలిస్తే 100 రూపాయలు ఇవ్వాలి. ఇది నీకెక్కడరా దొరికింది? మీలాగా నేనేమీ దొంగతనాలు చేసేవాడిని కాదు. సరేరా కూర్చు. 50 రూపాయలు దేవుడా చూసి జాగ్రత్తగా కూర్చు. దొంగ మోసం చేస్తున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చే. నువ్వు రిబ్బన్ని మార్చి లాగేస్తున్నావు. ఆడడం అయిపోయాక మోసం చేస్తున్నానంటావా? వెళ్ళి వేరే ఎవరికైనా చెప్పుపో. నా డబ్బులు ఇవ్వు, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఏంటి నిన్ను? నేను కష్టపడి రా సంపాదిస్తున్నాను, నువ్వు చెప్పే చూస్తుంటే నేనేదో నిన్ను మోసం చేసి తీసుకున్నట్టుగా ఉంది. నువ్వు నా డబ్బులు ఇవ్వరా? పోరా, నిన్ను పోలీసులకు పట్టిస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ పట్టివ్వడానికి వీడు దొంగతనం చేసి నా దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకున్నాడు. నేను ఆపరేషన్ కోసం దాచుకున్నాను. నాతో పెట్టుకున్నావు అంటే నీకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. చూడు, ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. గొడవకెళ్తావేంటి? నువ్వెళ్ళి అచ్చుతో చెప్పుపో, తను నీ డబ్బులు తీసుకుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యే, వాడు వచ్చి వీడిని కొడితేనే గాని నీ డబ్బులు నీకు రావురా. నువ్వెళ్ళు అచ్చుతో చెప్పు, తెలుస్తాను. నేను తాగిన తర్వాత డబ్బులు ఇస్తాను ఇవ్వను, కానీ నన్ను డబ్బులు అడగడం నాకు అస్సలు నచ్చదు. నాకు నచ్చనిది నువ్వు చెప్పావంటే నేను నిన్ను కొడతాను. నేను కొడితే నువ్వు చచ్చిపోతావు, అర్థమైందా? తాగితే ఎవరొస్తారో నీకు తెలీదా? ఎవరయ్యా నువ్వు? అచ్చు అని ఎవరు ఉన్నారు కదా, ఎవరు? ఎందుకు కొట్టాలి? అచ్చుని కొట్టాలా? లేదు, అచ్చునే కొట్టాలి. కన్ఫర్మ్ గానే? కన్ఫర్మ్ గా. ఇది తీసుకో. చాలా రోజులైంది ఇలా కొట్టి. మీరెందుకని నన్ను కొడుతున్నారు? నేను అచ్చుని కలవాలి. సరే, జాగ్రత్తగా చూసుకో. మీరే అచ్చునా? సరే నాతో పాటు ఒకసారి రండి. చూడండి, నాకు నొప్పిగా ఉంది. కుమార్ దగ్గర నుంచి నా డబ్బులు ఇప్పిస్తారా? నాకు ఆర్డర్ వేయడానికి నువ్వేమైనా నా బాబువా? నాకు కోపం వస్తుంది. నాకు కోపం వచ్చిందనుకో. అయ్యయ్యో, ఏమైంది బాబు? అయ్యయ్యో, రక్తం వస్తుంది. నువ్వేమి ఏడవకు నాన్నా, నీకు సారా కావాలా? వద్దు, ఈరోజు నేను తాగిస్తానో లేదో చూడరా. వదలండి, వదలు. పదరా పద. అయ్యో నన్ను వదలండి, వదలు. పదరా, ఈరోజు నీకు ఎలాగైనా తాగిస్తాను. చూడు, తాగరా, బాగుంటుంది. తాగు 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 తాగరా తాగరా మింగు ఇంగరా. Ha 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 ha
నేను అప్పుడే చెప్పాను కాకతి అమ్మ తాగను అని. నేను తాగలేదు, వాళ్ళే సాగించారు. నేను నీకు తినడానికి ఇడ్లీలు కొనిస్తాను. ఏదేమైనా నేను అనుకున్నట్టుగా నువ్వే మామూలోడు కాదు. రే, నువ్వు అచ్చుగాన్ని కొట్టి అప్పడంలో నలిపేసావురా. వాడు నన్ను కొట్టాడు కదా, ఎన్నిసార్లు చెప్పాను నన్ను కొట్టొద్దని. అయినా డబ్బులు దొరకలేదు కదమ్మా. నీకెందుకురా డబ్బులు? నీకు ఆకలేస్తే ఇడ్లీలు నేను కొనిస్తాను. అది కాదమ్మా, నేను ఒక ఆపరేషన్ కోసం డబ్బులు. ఆపరేషన్? మీరు ఇంకొకరికి చెప్పేస్తారు. నేను ఎవరికి చెప్పనులే. చెప్తారు చెప్పరు కదా. చెప్పనులే. ఆ చిక్కు ఉంది కదా పూలమ్మే అమ్మాయి, తన కళ్ళు ఆపరేషన్ చేయించడానికి. చిక్కు చాలా మంచి అమ్మాయి అమ్మా. నీ మనసులో ఏముంది అర్థమవుతుందిలే. ఏదేమైనా నీ మనసులో మంచేరా ఉంది, నీకు మంచే జరుగుద్ది. కానీ అది కాదమ్మా, ఎలా నేను అంత డబ్బు సిద్ధం చేయాలి? దానికి 5,000 రూపాయలు అవుతుంది. ఆ డాక్టర్ ఏమో 5,000 రూపాయలు అడుగుతున్నారు. చచ్చిపోయేంత వరకు ఇడ్లీలు తినచ్చు. అది సర్లే, గాని నీకే పని తెలుసు. నేను కొద్ది రోజులు టాక్సీలో క్లీనర్ గా ఉండి డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇంకా కళ్ళజోడు కొట్లో పని చేశాను. ఇంకేం తెలుసని అడిగారంటే ఇంకేం పని? ఇంకేమీ తెలీదు. తినడానికి ఏం కావాలి? మీరేం తింటున్నారో అదే చెప్పండి. హలో హలో, చెప్పండి సార్. ఒక మసాలా దోశ, ఒక కాఫీ. ఎంత? 7.5 రూపాయలు. అయితే 2 మసాలా దోశ, ఒక కాఫీ 12 రూపాయలు. ఒక మసాలా దోశ, ఒక కాఫీ, ఒక గ్లాస్ నీళ్లు. బిల్లు ఆ టేబుల్కి. అలాగే. ఏం కావాలి సార్? అది 2 మసాలా దోశ, 2 కాఫీ. నీకు ఇంకేమైనా కావాలా? వద్దు, త్వరగా తీసుకురా. ఆ వెయిటర్ది, మీది, ఇద్దరిది ఒకే గొంతులా ఉంది. అదేంటంటే అది నా కార్ వర్క్షాప్లో ఉంది, లేదంటే మనం కార్లోనే వచ్చేవాళ్ళం. యాలకుల బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు 5 లోడ్లు పంపించాలి. ఇదిగో తిను. తిను 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 తిను. మసాలా దోశ చాలా కారంగా ఉంది కదా. అంత ఎక్కువగా ఏం లేదు. అయితే నా దోశ కారంగా ఉన్నట్టుంది. అయ్యో, కాఫీ చాలా వేడిగా ఉందండి. ఇంకొక మసాలా దోశ చెప్పమంటారా? వద్దండి. మావా సార్? మావా సార్? అరే మావా సార్ కాదు, మావా. నువ్వు ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, అందుకే ఈ రోజు వచ్చాను కదా. ఇక నువ్వు వెళ్ళకూడదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళని ప్రామిస్ చేయి మావా, ప్రామిస్ చేయి. ఇక ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. నాకు ఒక 5,000 రూపాయలు కావాలి. 5,000 రూపాయలు? ఏంటి మామ 5,000 అడుగుతున్నావు? నువ్వు నన్ను 50,000 అడిగినా ఇచ్చేవాడిని నేను. పద, మన ఇంటికి వెళదాం.
నా ఇంటికి అంటే నీ ఇంటికి రా మామ పద. నా ప్రాణాలు కాపాడిన నా స్నేహితుడికి 5,000 రూపాయలే కదా కావాలి. నువ్వెక్కరా మామ, నీ సొంత కారులోకి నువ్వెక్కు. ఇది నీ సొంత ఇల్లు, సరేనా మామా? మామా, నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు దేని గురించి దిగులు పడకూడదు. ఇక్కడున్నవన్నీ నీకోసమే మామా. మామా కూర్చో 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 మామా కూర్చో. మామా నీకు ఇప్పుడు ఎంత కావాలి? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు డబ్బుకు నీకు అసలు లోటే లేదురా. నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఇదంతా నీకోసరా మామా, తీసుకో. ఈ సహాయానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియదు. ధన్యవాదాలు అంత వద్దురా. ఇంత పెద్ద అమౌంట్ తీసుకెళ్ళేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఇది కూడా పెట్టుకో. దారిలో దొంగలు ఎవరు వచ్చారంటే కాల్చి పడేసాయి. నేను ఏదైనా పని చేసుకొని ఈ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. అరే వద్దురా మామా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఈ డబ్బులు నేను తిరిగి ఇవ్వలేకపోతే నేను ఈ గంత కాల్చుకొని చచ్చిపోతాను. అయ్యో అదంతా వద్దురా, నువ్వు డబ్బు మాత్రం తీసుకెళ్ళిపో. అయితే ఈ గన్న నువ్వు తీసుకెళ్ళదురా, సరేనా? నువ్వు వెళ్ళరా మామా, నువ్వు ధైర్యంగా వెళ్ళిరా మామా, వెళ్ళిరా. ఎవరిది? అయ్యో దొంగ దొంగ, గోపాల త్వరగా రా. అయ్యో తొందరగా రారా. అయ్యో వెళ్ళిపోతున్నాడే. దొంగ దొంగ త్వరగా రా, తొందరగా రారా. ఏమండి చిక్కు చిక్కు చిక్కు? ఎవరు? నేనే శ్రీని. ఏంటి ఈ సమయంలో వచ్చారు? ఇదిగో డాక్టర్కి ఇవ్వాల్సిన 5,000 రూపాయలు. నేను తొందరగా ఒక చోటుకి వెళ్లాల్సి ఉంటుంది. 4-5 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్లి డాక్టర్కి చూపించుకో. శ్రీ అది ఏం మాట్లాడుకో, నేను చెప్పింది చెయ్యి చాలు. నేను వెళ్ళొస్తాను. నేను డబ్బులు ఇచ్చానా అని వీడు చెప్తున్నాడు. నీకు డబ్బులు ఇవ్వడానికి నేనెవర్రా? నీ ఫ్రెండ్నా, అన్నయ్యనా, లేదా ఇక్కడ అందరికీ డబ్బులు ఇస్తున్నానా? రోడ్డున పోయేవాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి? వీడు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి మమ్మల్ని మోసం చేసి పారిపోయాడు. ఆ రోజు మేము చూడడం వల్ల నటించి పారిపోయాడు. మీరు అబద్ధం చెప్పకండి. మీరేగా 5,000 రూపాయలు ఇచ్చారు. సరే ఈయన తాగి మాట్లాడింది ఉదయాన్నే మర్చిపోతుంటారు. మీ నాన్నేరా తాగుబోతూ చూసారా చూసారా, ఇలాగే నిన్న రాత్రి కూడా నా తల పగలు కొట్టి డబ్బులు తీసుకెళ్లిపోయింటాడు. అది నేను కొట్టలేదు, అది వాళ్లే కొట్టారు. అయితే నీతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. అది వేరే వాళ్ళు, వాళ్లే దొంగలు. వీడే ఆ దొంగలే తీసుకొచ్చి ఉంటాడు. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? భగవంతుడా, ఈయన చెప్పేది నువ్వే వినాలి. అయితే ఆ డబ్బులు ఎక్కడా? డబ్బులు డబ్బులు ఎక్కడా అని అడిగాను. డబ్బులు పోయాయి సార్. నువ్వెందుకు రా దొంగతనం చేయడానికి వస్తున్నావు? డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలుసుంటే నువ్వు ఆ డబ్బును పోగొట్టుకునేవాడివా? మర్యాదగా డబ్బులు ఎక్కడనే చెప్తావా లేదా? నేను చెప్పను సార్. వీడు దొంగని తెలిసిపోయింది కదా, ముందు ఈయన ఇచ్చారని చెప్పాడు. ఇప్పుడు అడిగితేనేమో తెలియదు అంటున్నాడు. ఇప్పుడేమో వచ్చి అది నేను చెప్పను అని కూడా అంటున్నాడు. నువ్వు చెప్పావు కదా. నేను చెప్పను సార్. నీ చేత ఎలా చెప్పిస్తాను చూడు. పద
మీరు ఎవరి కోసం వస్తున్నారు? ప్రభు సార్ చక్రపాణి. మీరు జీవితం గురించి జాతకం చెప్పించుకోవడానికి? ఆ జాతకాలు ఇక్కడే చెప్తుంటారు. ఒక ఒక 4 రోజులు 3 రోజుల తర్వాత రండి. నేను ముఖ్యంగా ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. అయ్యో, ఎంత ముఖ్యమైనా సరే ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయన చాలా ముఖ్యమైన పూజకి వెళ్లారు. పేరు అడ్రస్ ఉంటే ఇవ్వండి, ఆయన వచ్చాక నేను చెప్తాను. ఆయన ప్రొఫెసరే కదా? కాదు, ఆయన లెక్చరర్. ఆయన ప్రొఫెసరే కాదు, ఆయన నేను చూశాను కదా. మీ ఈ చెడ్డ సమయంలో కంటికి కనిపించేదంతా నిజంగానే ఉండాలని అవసరం లేదు. పంచాంగంలో పంచభూతములు ఆవర్తనంగా సమయశయనం చేసేటప్పుడు మీకు లోపల అనిపించేది అలాగే మీకు బయటికి కనిపిస్తుంది అని చెప్తుంటారు. దయచేసి ప్రొఫెసర్ని చూపించడానికి నాకు అనుమతించండి. ఆయన ప్రొఫెసరేనని నాకు బాగా తెలుసు. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం చేసుకోలేని వేలల్లో ఉండే అమానుష శక్తులు ఉన్నాయి ఈ లోకంలో. ఒకటొప్పుకుంటాను, మీరు చూసింది ప్రొఫెసర్ చక్రపాణినే. కానీ ఆత్మలేని శరీరం జడమని అర్థం చేసుకోండి. మీరు ప్రొఫెసర్ గారి శరీరం మాత్రమే ఇప్పుడు చూశారు. ఆయన ఆత్మ ఎక్కడో కాశీలోనో రామేశ్వరంలోనో వేరే ఎక్కడైనా కూడా ఉండొచ్చు. అదక్కడి నుంచి రావడానికి కనీసం 3 రోజులైనా పడుతుంది. అందుకనే 3 రోజుల తర్వాత రమ్మని చెప్పాను. ఆ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోండి. కేపీ సగుణి పిల్లై, కాంట్రాక్టర్, కావనాడ పియో. సరే, ధైర్యంగా వెళ్ళండి. అంతా మంచే జరుగుతుందని అనుకుని ధైర్యంగా రండి. మంచిది. పి సగుని పిళ్ళై, కాంట్రాక్టర్, కావనాడ పియో. అనయా, మేక చిక్కింది. కళ్ళు తెరవటానికి ముందే రండి, రాకుండా ఉండకండి. ఇలా చూడు, ఇట్రా, నేను చెప్పినట్టుగా అతని గురించి వివరాలన్నీ సరిగ్గా కలెక్ట్ చేసుకుని నాకు చెప్పాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను, సరేనా? అన్నయ్య, ఇక్కడుంటున్న సగుని పెళ్ళ గురించి నీకేమన్నా తెలుసా? ఆ, తెలుసు. నేను ఆయన గురించి కాస్త తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి?
థ్యాంక్ గాడ్, ఇక మీ కళ్ళకి ఎటువంటి సమస్య రాదు. విష్ యూ ఆల్ ది బెస్ట్. 2 రోజులు అబ్జర్వేషన్లోనే ఉండండి, నేను చెప్పాక డిశ్చార్జ్ చేస్తారు, సరేనా? నేను వెళ్ళొస్తాను. మీరు వస్తారని నాకు తెలుసు. నేను రావడానికి కాస్త లేట్ అయింది. మీ పేరేంటి? నా పేరు, నన్ను అందరూ కూడా రామ్ అని పిలుస్తారు. ఇంకేమైనా పేరుందా? ఎవరికి? మీకే. నా పూర్తి పేరు రామకృష్ణ పిల్లయ్. నాన్నగారు పెట్టారు, తాతయ్య గుర్తుగా పెట్టారు. నువ్వు నన్ను రాము అనో, రామన్నయ్య అనో, లేదా డాక్టర్ అని పిలు. వేరే ఎవరైనా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారా? అచ్చు అని ఒకతను వచ్చి ఎలా ఉన్నారు అని అడిగారు. సరే, నేను రేపు వస్తాను. నీ కంటి చూపు వచ్చింది, నువ్వు చాలా చూడాలి కదా. నేను తీసుకెళ్ళి చూపిస్తాను. రౌండ్స్కి వెళ్ళడానికి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఎందుకు శ్రీ ఇంకా రాలేదు? శ్రీ రాలేదని తెలుసుంటే నేను కళ్ళు తెరిచేదాన్నే కాదు. నన్ను మోసం చేశారు, మీరు వచ్చినా ఇక మాట్లాడను. సగునుకి ఎప్పుడు పెళ్లి జరిగింది? 1969 ఫిబ్రవరి 3వ తారీఖు. మొదటి బిడ్డ ఎప్పుడు పుట్టింది? 2 నెలలే అయింది. నీ బిడ్డ కాదు, ఇక్కడుండే సగుని బిడ్డ. 1971 మే 19 మూలంలో, మూల నక్షత్రంలో పుట్టాడు. పిల్లోడి పేరు విగ్రహన్. విగ్రహన్ అంత లేదు, వికాస్. వికాస్, వికాస్. నేను చెప్పేది విను. ఎంత పెద్ద సాహసం చేసి నేను ఆయన డైరీని తీసుకుని వస్తే ఇప్పుడు ఆయన వచ్చేస్తారు. నేను చెప్పాను కదా ఇందులోవన్నీ కాస్త చదువుకుని ఉండమని. నేను కాస్త నిద్రపోయాను అంతే. చేసే పనిలో కాస్త అయినా శ్రద్ధ ఉండాలి. సరే చెప్పు, పిల్లడు పేరేంటి? విక్రకాంత్, విక్రకాంత్. వాడు ఏదో పేరు పెడితే అది నాకెలా గుర్తుంటుంది చెప్పు. అయ్యో వికాస్. వికాస్, నెక్స్ట్ ప్రశ్న అడుగు, చెప్తాను. మొదటిసారిగా వాళ్ళు దుంపల బిజినెస్ చేశారు. అక్కడ నుంచి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి వచ్చారు. అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళిపోకు, అన్ని సరిగ్గా చెప్పు, తర్వాత చెప్తాను. అదేం కుదరదు, సరే చెప్తాను. ఇక్కడ చూడు, జీవితంలో జరిగిన ప్రతి విషయము సగుని ఈ డైరీలో బాగా రాశాడు. ఆయన వచ్చినప్పుడు అది ఇదని వాగి నేను పడిన కష్టం మొత్తాన్ని నువ్వు పాడు చేసావంటే నీ సంగతి చెప్తాను చూడు. అయ్యో వచ్చాడు, ఆయన వచ్చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, నన్ను ఎరికించకండి. నేనున్నాను కదా, చూసుకుంటా. సరే వెళ్ళండి. మీరెవరో తెలియడం లేదే. ఆత్మ వచ్చేసిందా? ఆత్మ శరీరం రెండు లోపల ఉన్నాయి. రండి రండి. నేను సంగుని పిల్లయ్. మీరేమీ చెప్పకండి, అంతా ఒక 3D సినిమా చూసినట్టుగా నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. 3D మన పరమేశ్వరుడి పాత ట్రిక్. పురాణము శాస్త్రము రెండు కలిసికట్టుగా ఉండే చోటు ఇదే. దుంపల బిజినెస్ తో మీ జీవితం మొదలయ్యింది. 1969 ఫిబ్రవరి 13వ తారీఖు పెళ్ళైన మీకు 1971 మే 14వ తారీఖు ఒక మగ బిడ్డ పుట్టాడు. ఆ అందమైన బిడ్డకి మీరు విక్రకాంత్ అని పేరు పెట్టారు. లేదు లేదు, వికాస్, 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 వికాస్. దుంపల బిజినెస్ నుంచి కొబ్బరి బిజినెస్ కు మారిన తర్వాత పాప అమాయక జనాల్ని మోసం చేసి మీరు డబ్బు సంపాదించారు. ఏది మిగతా వాళ్ళ ముందు అన్ని విషయాలు అలా చెప్పలేం కదా. నేను లోపలికి వెళ్తే నువ్వు అంతా పాడు చేస్తావు, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు. త్వరగా లేచి లోపలికి వెళ్ళు. నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఇక్కడ నువ్వు పంచాయతీ ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నావు, గవర్నమెంట్ ని పనిచేసే వాళ్ళని మోసం చేసి బాగా డబ్బు సంపాదించావు. మోసం చేయలేదు. ద్రోహం చేసావా? ఇంకేం చెప్పకు, ఇంకా ఏరియా కౌన్సిలర్గా రాజకీయాన్ని బిజినెస్ ని కలిపి చేసి గవర్నమెంట్ లో ఉండే పనులన్నీ తీసుకొని అలాగేగా పైకొచ్చావు, ఇలాగేగా పెరిగావు. హౌసింగ్ బోర్డు లో మీరు కట్టించిన ఇల్లు కుప్పకూలిన తర్వాత నుంచి మీకు చెడు సమయం మొదలైంది. సిమెంట్ తక్కువగా ఉండడం వల్లే కదా అలా కూలిపోయింది. అవును, నువ్వు కోర్టుకు వెళ్ళావు, దెబ్బలు తిన్నావు, ఇప్పుడు నీ శరీరం అంతా సమస్యల్లో ఉంది కదా. నువ్వు అన్నిటినీ పోగొట్టుకుంటున్నావు అనుకున్నప్పుడు నీ దొంగ పనులన్నిటికీ తోడుగా ఉండే ఒక ఇంజనీయర్తో నీ భార్య లేచిపోయింది. చెప్పు, నీకు భార్య కావాలా లేదా కాంట్రాక్ట్ కావాలా? నాకు అమ్మాయి. వెరీ గుడ్.
ఇదే రామకృష్ణుడు ఉండే ఇల్లు. నేను ఇప్పుడే వస్తాను. ఏం కావాలరా నీకు? అది చాలా రోజుల నుంచి అమ్మ చెప్తుందని నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏమని? ఏంటదా, నువ్వు ఒకసారి ఆలోచించి చూడమ్మా. నేనొకటి చేస్తున్నానని మీరందరూ చెప్పారు కదా. అవునవును, ఆ తొట్టు గురించే. కొనుక్కొచ్చావా? అది కాదు. మరి అదేంటంటే అమ్మా, తోటలో మీరేమైనా పనిచేశారా? అయ్యో పాడు చేయకండమ్మా. ఒక డాక్టర్తో ఇలా తోటల గురించి అసలు ఎవరైనా మాట్లాడతారా? మన ఫ్రిడ్జ్ పనిచేయలేదనో, కుకింగ్ మిషన్ పనిచేయలేదనో నువ్వు నన్ను అడగచ్చు కదా. అదేలా, రామకృష్ణ పిల్లై తల్లివే కదా నువ్వు, ఇలాగేగా మాట్లాడతారు. నేను సూటిగా విషయానికి వచ్చేస్తాను. మీకు చూపించడానికి నేను ఒకరిని తీసుకొచ్చాను. ఎవరు? ఎవరని అడిగితే మీరు కోడలి పిల్ల అని పిలవచ్చు. ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి వచ్చింది కదా. ఏది, నేను నా కోడల్ని ఇప్పుడే చూడాలా? ఇలా కాదు, ఒక మంచి పట్టు చీర కట్టుకుని అలా బయటికి రండి. కోడలు అత్తం చూసి ఇంప్రెస్ అవ్వాలా వద్దా? ఆ తర్వాత నాకు కోపం తెప్పించేలాగా మీరేం చేయకూడదు, సరేనా? బాగుంది, పాట చాలా బాగుంది. అందుకే మీరు దాన్ని కింద పడేశారా? రే, నేను నీకు అమ్మను రా. ఓ అయ్యో సారీ. ఇదిగో రామకృష్ణ పిల్లయ్య వాళ్ళ అమ్మ. నమస్తే అండి. నేను అన్ని విషయాలు విడిచిపెట్టా. అదే అదే అది సరే. షాలిని, నువ్వు ఇంత అందంగా పాడతావని నేను అసలు అనుకోలేదు. ఫెంటాస్టిక్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జిబిన్ లాల్ మదన్ లాల్, ఇద్దరూ ఒకరే. తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నేను పరిచయం చేస్తాను. ఒకవేళ షాలిని పెద్ద సింగర్ అవ్వచ్చేమో కదా, ఏమంటావు షాలిని? అదంతా ఈరోజు ఏమి వద్దు, షాలిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నమస్కారం సార్. నమస్కారం సార్. హలో. ఈ రోజు నైట్ 8:30కి రికార్డింగ్ ఫిక్స్ చేశారు సార్. ఏ థియేటర్? మినర్వా థియేటర్. మినర్వా? మినర్వా? ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? దొరకలేదు. లేదంటే రికార్డింగే వద్దు, క్వాలిటీ లేకుండా సాంగ్ చేయాలంటే నా వల్ల కాదు. కృష్ణదాస్ కాల్ షీట్ మనకు దొరకదు. కృష్ణదాస్? వాడెవడు? వాడి వాయిస్ దొరకపోయినా పర్వాలేదు, సింగర్ని మార్చేశాయి, కొత్త సింగర్తో పాడించి పాటని హిట్ చేద్దాం, సరేనా? నువ్వేమీ చెప్పకు. ఏమైంది, లిరిక్స్ అని రాసేశారా? రాశారు సార్, ఈయనే పాట రాశారు. కృష్ణ అని మన ఊరే. సరే, ఏది ఏవైనా సరే లైన్స్ సరిగ్గా లేకపోతే బయటికి పంపించేస్తాను. ఒక అవకాశం ఉంది సార్. సరే చూద్దాం. ఒక సాంగ్ కంపోజ్ చేద్దామా సార్? నేను ఇప్పుడు చెయ్యను. ఫైట్ మూవీకి ట్యూన్ చేయడానికి నాకు అసలు అవసరం లేదు సార్. ప్లీజ్, నా తలంతా ఇప్పుడు మ్యూజిక్కే తిరుగుతుంది, నన్ను వదిలేయండి. ప్లీజ్ 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 కూర్చోండి.
లిరిక్స్ తీయండి. భార్య కనిపించట్లేదు, హస్బెండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పుడే కదా సాంగ్, అదే కదా సిచ్యుయేషన్. అదే, దానికి ఒకసారి పాట రాయి చూద్దాం. పాపం నా పేద గుండెను లేకుండా ఎలా తట్టుకుంటుంది? ఏంటి? పాపం నా పేద గుండె నువ్వు లేకుండా ఎలా తట్టుకుంటుంది? దీనికి అర్థం ఏంటి? పాపంలో ఉండే తన పేద గుండె నువ్వు లేకుండా అది ఎలా తట్టుకుంటుంది? అదేంటి, నువ్వు లేక తట్టుకోదు అది? నా మనస్సు నువ్వు లేక తట్టుకోదు. మామూలుగా యూజ్ చేసే మాటలే సార్. దీనికి అర్థమేంటో చెప్పు. ఊరికే రెండు మూడు మాటలు రాద్దామని రాశాను సార్. ఏది ఎటివు? మనసు ఎలా తట్టుకుంటుంది, బానే ఉంది. ఇది అది ఒకే పాట. పాపం నా మనసు ఎలా తట్టుకుంటుందా, ఏంటి పాట అసలు? ఇలాంటి కవితలే రాయకు తొద్దమ్మలాగా. లిరిక్ రాయడం అనేది ఒక ఆర్ట్, లేదంటే ఇలాగే ఏదో ఒకటి రాసుకుంటూ పోవాలి. అర్థమైందా? నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళు సార్. రికార్డింగ్? నా మనసు ఎలా తట్టుకుంటుంది, ఎలాంటి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని తీసుకురా, నేను మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి, నా తలంతా ఇప్పుడు మ్యూజిక్ మాత్రమే ఉంది. ఏంట్రా ఇది, సమస్య ఏంటి? వాడు నిన్ను లోకంలోనే పెద్ద మోసగాడు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు, అసలేమైంది? కవిత రాశాడు, చాలామంది నేను కూడా రాస్తానని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నారు. ఏంటి? కవితను విను, పాపం నువ్వు లేకుండా నా మనసు తట్టుకోలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకుని వదిలేరా, ఒక ఛాన్స్ ఇవ్వు. అదేలా, చాలా పెద్దోడి అయిపోయావు కదా. రే, వచ్చిన దారి మర్చిపోకు. నీ వచ్చిన దారిలో ఏమిటి సమస్య? ఇప్పుడు అంతైందా? చూడ్రా, హిందీ సినిమాలో మలయాళం సినిమాలో నువ్వు ట్యూన్ దొంగలించే కదా, గొప్పోడి అయ్యావు. రై, చూడ్రా, నేను నీకు తీసుకొచ్చి ఇచ్చిన ఒక పంజాబీ క్యాసెట్తోనే కదా నువ్వు ఇంత పెద్ద హిట్లు ఇచ్చావు. ఒరిజినల్ ట్యూన్ తీసుకుని లైట్గా మోసం చేస్తాను, కానీ ఇప్పుడు అవన్నీ ఆపేశాను. లిరిసిస్ట్కి సింగర్కి నాకిప్పుడు లోటే లేదు. మరి నీకేంట్రా సమస్య? బాగా పోరాడితే నేను ఒక అవకాశం ఇస్తాను. ఆహా, అంత పెద్ద మనసారా నీది? నువ్వు బయటికి వెళ్ళి 10 మందిని అడుగు, వాళ్ళు చెప్తారు. టాలెంట్ ఉన్నవాళ్ళని తీసుకొస్తే నువ్వు ఛాన్స్ ఇస్తావా? టాలెంట్ ఉంటే ఇస్తా. టాలెంట్ ఉంది. మనిషి బాడీలో సమస్య ఉంటే చెక్ చేస్తావు, నువ్వు ఇప్పుడేంటర్ మ్యూజిక్లో ఎదిగిపోయావు. ఎవర్రా తను? తన్ని తీసుకొస్తాను, కానీ తీసుకొచ్చాక మాట మార్చకూడదు. నువ్వు తీసుకురా, కానీ టాలెంటెడ్ అయి ఉండాలి. అయితే సరే, నీ టైం నేను అస్సలు వేస్ట్ చేయను, రేపు పొద్దునే రికార్డింగ్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ నువ్వు మోసం చేసే కదా ట్యూన్ చేసావు. పోరా నువ్వు. గురు, ఎవరు వస్తున్నారు? కొత్త పార్టీ అనుకుంటాను. ఓ మహాకాళి, ప్రతిరోజు నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను రా. అయ్యో మీరేనా? అవునరా, నేనేరా. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఈ పవిత్రమైన స్థలానికి ఎలా వస్తావు? ఈరోజు నా చిలకతో ఒక పని చేద్దాం అనుకున్నాను, లంకా దహనం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. శిష్యుడా, ఎవరిక్కడ? ఎందుకని ఇక్కడ ఒక ఆడగొంతు వినిపిస్తుంది? వారిని వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పు. చూడండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి స్వామి చెప్తున్నారు. మీరు చేసే పనులేవి నాకు తెలియదని అనుకుంటున్నారా ఏంటి? చేతబడి అది ఇది అని చెప్పి పాపం ఆ టీ కొట్టు గోవిందుణ్ణి మీరు మోసం చేశారు కదా. మోసం చేయలేదు, ఆయనే మోసపోయాడు. ఇక అక్కడున్న ఆ పెళ్ళ ఇంటిని విచారించడం, వాళ్ళింట్లో పనిచేసేవాడికి మీరు సోపేసి వాళ్ళిద్దరు డైరీని తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టి. అయ్యో, ఆ డైరీ నేను తెలియదు, ఆ పనుడే దొంగిలించాడు. అయినా అదే నీకు తెలుసు. నేను కూడా విచారించాను. నువ్వు వాళ్ళ తెలుసుకునే దానివి కాదు, నువ్వు చిలకతోనే కనిపెట్టేదానివి. ఆకలిస్తే కొలిస్తే విషేస్తే. ఆ చిలక్కి విషం పెట్టి చంపేమని స్వామివారు చెప్తున్నారు. నా చిలక కాదురా విషం పెట్టేది, ముందు నీకే విషం పెట్టి చంపాలరా మిమ్మల్ని ఇద్దరిని. ఈ రోజు వదిలిపెట్టు, నా చేతులు అయిపోయారు. అయ్యో, మీరు అరవకండి, మా మంచి పేరుని పాడు చేయండి. మీకా పెళ్ళని మీరు ఇక్కడికి రమ్మని చెప్పి ఆయన్ని మీరు మోసం చేసి 100 రూపాయలు తీసుకున్నారు. అది మా సన్మానం, అందులో నాకు సగం ఇవ్వు. అది మనస్తే పోషిస్తే తన మనసులో పూచే. గురువుని శిష్యుణ్ణి ఈ రోజు వదిలిపెట్టేది లేదు. ఇది నేను ఆ పెళ్ళకి చెప్తాను, పెళ్ళ వెళ్ళి పోలీస్ స్టేషన్. సగం లేదు లేదు, నేను ఒప్పుకోను, నాకు తగ్గించుకునే ఉద్దేశమే లేదు, లేదంటే పోలీసులకు చెప్తాను వెళ్ళి అంతే. పడిత్తను ఇచ్చి పడేసి. సగం డబ్బులు ఇచ్చేవని మీ గురువు గారు చెప్తున్నారు. నువ్వు ఏది నమ్మి మిగిలిన డబ్బులు ఏమంటావు? ఇచ్చేసే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
చెప్పు డబ్బులు. అరే దద్దమ్మ, సైలెంట్ గా ఆకు వేసుకుని కూర్చోవచ్చు కదా. నేను ఎంత కష్టపడి బయటికి వెళ్ళి ఆ వివరం అంతా తెలుసుకున్నాను. నీకు తెలియదా ఏంటి? తెలియదనే కదా వెళ్ళి నేర్చుకుంటున్నావు. నీ వల్లే కదా తను ఇక్కడికి వచ్చింది. అంతా నీ తప్పే. నువ్వు లెక్క పెడతావు. నేను లెక్కలు పెడితే నువ్వు కూడా లెక్క పెడతావు, సరేనా? నీకు తెలుసా నేను ఎడపల్లి గ్రూప్. ఎడపల్లి ఎడపల్లి, అసలు నీ తల్లో కొంచెమైనా గుజ్జుందా చెప్పు. పాణి చక్రపాణి, ఎక్కువ మాట్లాడితే నీ తలని తిప్పేస్తాను. నువ్వు బయటకు వచ్చి చూడు. నీ భూతం ఆత్మ ఇవన్నీ కట్టుకదలని తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. అప్పుడు నువ్వు వీడే మనల్ని బయటికి వెళ్ళమంటున్నాడు. అయితే నేను బయటికి వెళ్ళేస్తాను. ఈయనే చాలా ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ జీబిన్ లాల్ మదన్ లాల్, ఇద్దరు ఒకటే. నమస్కారం, కూర్చోండి. పద కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈవిడే నేను చెప్పిన అమ్మాయి షాలిని. నాకు సంగీతం గురించి తెలిసిన మినిమం నాలెడ్జ్ని బట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్తాను, షీఈ్ ఏ గుడ్ సింగర్. అది పాడడం విని నేనే చెప్తాను. మీరు క్లాసికల్ నేర్చుకున్నారా? నేనిచ్చిన స్కేల్లో మీరు వాయిస్ పెంచి పాడగలరా? అంత స్ట్రాంగ్గా ఎప్పుడూ పాడలేదు. పాడేదబడి అక్కడ సస్టైన్ అవ్వాలి. ఆరోహణలో శృతులన్నీ ఉంటాయి. బెదిరించకు, పాడమని అడిగి నీకు నచ్చితే నువ్వు అవకాశం ఇవ్వు. అంతేగాని నీకు తెలిసిన విషయాలు చెప్పి బెదిరించకు. లేదు అది. ఎస్ జీవన్ స్పీకింగ్. ఏంటి, జానో మానో ఎవరైనా సరే నా రికార్డింగ్కి కంఫర్ట్గా ఉంటే వాళ్ళని వచ్చి పాడమని చెప్పండి. ఏంటి కృష్ణదాస, కృష్ణదాస్ కంపెనీకి నేను డబ్బులు ఇవ్వను, నా క్యాసెట్ కూడా రాదు. కావాలంటే అబ్బాయిని వచ్చి పాడమని చెప్పండి. లేదంటే ఒక కొత్త గొంతుతో పాట రికార్డ్ చేస్తాను. నాకు తెలుసు పాటను ఎలా హిట్ చేయాలో. ఓకే ఓకే, నేను వస్తున్నాను. ఓకే, ఈరోజు నేను కాస్త బిజీ, రేపు రా. అది కాదు, రేపు ఒకసారి ఈవిడతో నేను రిహార్సల్స్ చేసి చూస్తాను. కాదు, రేపు కూడా మీరు ఇలాగే చేస్తుంటారా? లేదురా, రేపు ఖచ్చితంగా చేద్దాం. ధైర్యంగా వెళ్ళచ్చు కదా. ధైర్యంగా వెళ్ళు. వెళ్ళనమ్మా. రే ఎవరు రావిడ? రే నోర్మి. అసలు ఏమీ కాదు, ఏమైనా ఉన్నా కానీ అది నేను చూసుకుంటానులే. ఏమంటావు? రే చెప్పింది విను, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకు. ఏ, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. నేనేమీ నీలాగా పిచ్చోళ్ళ మాట్లాడను, నీకు తెలుసు కదా. ఇవన్నీ ముందే చెప్పవా నువ్వు? సరే నువ్వేం భయపడకు, ఈరోజు వెళ్ళి రేపు తీసుకురా. రేపు తన్నొక సింగర్గా మార్చడం నా బాధ్యత. హలో, ఎస్, అవునవును, ఈళ్ళే. ప్రైవేట్ సెక్రటరీ జేకే కుమారన్ స్పీకింగ్. ఏం కావాలి? షీటా, రబ్బర్ షీటా, బెడ్ షీటా, ఓ కాల్ షీటా. అది నువ్వు తెలుగులో చెప్పాలి కదయ్యా. వేరే ఏ మార్గము లేదు, మూడు సూట్లు ఫుల్ అయిపోయాయి. నన్నే చేయమంటావు చెప్పు. విజయ్, ఇంకొక విషయం, ఇలా అడిగి మళ్ళీ నువ్వు ఇక్కడికి రాకు. సారీ సారీ సారీ, మ్యాక్సిమం సారీ. ఏంటి, నేను ఎవరినా? నీ బాబునరా? ముందు నువ్వు ఫోన్ పెట్టరా, నేనెవరో అడుగుతున్నాడు. హలో, రికార్డింగ్ థియేటరా? కాసేపు నువ్వు వెయిట్ చేయలేవా? ఇలా చెప్తే ఎలా? ఏంటి, ఒకే రోజు 10-15 రికార్డింగ్స్ ఉంటాయి, మనము ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సరే సార్ చెప్పండి. సరే మేము బయలుదేరుతున్నాం. అది కాదు, రికార్డింగ్ థియేటర్ నుంచి రాజన్ కాల్ చేశాడు, త్వరగా బయలుదేరి రమ్మని చెప్తున్నాడు. వెళ్దాం. అయ్యో హిందీ ఎక్స్ప్రెస్ ఉంది. సరేలే ఇదే చదువుకుందాం. ప్లీజ్ కాస్త తప్పకండి 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 కాస్త తప్పకండి తప్పకండి సార్. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను వీళ్ళతో మాట్లాడేసి వస్తాను. అది ఈరోజు మాట్లాడడానికి టైమే లేదు, 3-4 రికార్డింగ్స్ ఉంటాయి. సారీ మ్యాక్సిమం సారీ సారీ, నేను వస్తాను. ఆగండి ఆగండి ఆగండి, నేను కూడా వస్తాను. నేను ఇటువైపు ఎక్కుతాను. ఓ ఇటా, సరే నేను అటా ఎక్కుతాను, లేండి. Thank you.
రా రాజా రా. అయితే షార్ట్గా చెప్పాలంటే శాలిని కళ్ళు కనిపించడానికి కారణం ఆ మెంటల్ విధవేనా? నెమ్మదిగా మాట్లాడరా. జైల్లో ఉన్నప్పుడు తనకి వాడు తెలీదు, కానీ బయటకు వచ్చేశాక ఇద్దరు చూసుకున్నారంటే తనకి విషయం తెలిసే అవకాశం ఉంది. అయ్యో, అలా ఏదైనా జరిగిందంటే మన పరిస్థితి ఇక అంతేరా. కాబట్టి ఏం జరిగినా సరే వాడు తనని చూడకూడదు. ఎప్పటికీ తన మీద ఒక కన్నేసి ఉంచాలి. ఈ మధ్యలో ఏదైనా పాడు చేసేవానికో పేగులు పీకేస్తాను. జాగ్రత్త. రండి బాబు రండి. పేగులు పీకేస్తావా? నీకు ఉండే బిజీ షెడ్యూల్లో కొంచెం సమయం నా కోసం అడిగినందుకు నీకు కష్టంగానే ఉండొచ్చు. ఏం లేదు, ఇంతసేపు పాడితే ఎంత కొంత సంపాదించుకోవచ్చు కదా. మేమందరం డాక్టర్స్ అయితే పొద్దున్నుంచి సాయంకాలం వరకు కోసి ఓపెన్ చేసి ట్రీట్మెంట్ చేశాక దానికి ఒక 10 రూపాయలు అడిగితే చాలా పాపం. ఇదేదో హెల్ప్ చేయడానికే అనుకుంటాను. అయినా ఇదంతా మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవరెవరికి తలరాత రాసుంటుందో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. నాకు పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే. లేదంటే ఈ లోకంలో ఎన్నో పేర్లున్నాయి, అయినా కూడా మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరేంటంటే రామకృష్ణ పిళ్ళై. పేరు అడిగేటప్పుడు కొంతమంది అంటారు కాంపౌండ్ రా అని. ఓయ్, నేను నీకు బోర్ కొట్టిస్తున్నానా? కొంచెం కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి తీసుకొచ్చాను. వెయిట్ చేయాలి, వేరే దారి లేదు. నా జీవితంలో చాలా అందమైన ఒక నిమిషం ఒక అందమైన చోటులో ఉండాలని నేను అనుకున్నాను. అందుకే ఇక్కడికి రమ్మన్నాను. 1-2 ప్రశ్నలకి నాకు సమాధానాలు దొరికితే చాలు. నీకు నేను అందంగా లేను అని ఎప్పుడైనా అనిపించిందా? ఏంటండి ఇది? అనిపించిందా? ప్రశ్నకి ఒకే మాటలో సమాధానం చెప్పు. నేను సరైన వాడిని కాదు అని అనుకున్నావా? ఒకే ఒక మాట. లేదు. నేను అమ్మాయిల వెనకాల తిరుగుతాను అనుకున్నావా? లేదు. చాలా కోపం వస్తుంది అనుకున్నావా? లేదు. స్నేహం చేయడానికి నేను మంచి అబ్బాయి అని నీకు అనిపిస్తుందా? అవును. ఒక అమ్మాయి కష్టాన్ని అర్థం చేసుకునే భర్తలాగా సరిగ్గా ఉంటాననిపించిందా? అనిపించింది. షూర్? అయితే ఇక నేను ఆలస్యం చేయను. ఏంటి, నీకు ఓకేనా? దేనికి? ఒక తాలి అమ్మ కొని ఉంచారు, నచ్చిన అమ్మాయి మెళ్ళో కట్టేయమని చెప్పారు. మరేంటి, కట్టమంటావా? ఒప్పుకోవడానికి సిగ్గుగా ఉంటే తలాడిస్తే చాలు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు ఇంకొకరు నచ్చారు. శ్రీ రావటానికే నేను ఎదురు చూస్తున్నాను. శాలిని, నాకు చూపు వచ్చేంత వరకు ఆయన నాతోనే ఉన్నారు. కానీ నాకు చూపు రాగానే నేను చూడాలని ఆశపడ్డాను. అందరినీ చూశాను, అన్నిటినీ చూశాను. కానీ నా శ్రీని మాత్రం నేను ఇప్పటి వరకు చూడలేదు. శాలిని, నువ్వెప్పుడూ దీని గురించి నాకు చెప్పలేదు. వస్తారనే అనుకున్నాను, కానీ రాలేదు. ఇప్పుడు దీన్ని దాచిపెట్టి ఎటువంటి ఉపయోగము లేదు. నాకు పేరు డబ్బు ఏమీ అవసరం లేదు. శ్రీని ఒకసారి చూస్తే చాలు. ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడూ అంటుంటారు రాహుకాలం చూసుకుని వెళ్ళండి అని. నాకందులో పెద్దగా నమ్మకం లేదు. ఇప్పటి వరకు నేనెప్పుడూ దాన్ని చూడలేదు. ఈరోజే మొదటిసారిగా రాహుకాలం చూసుకుని బయలుదేరాం. ఇక రాహుకాలాన్ని బట్టి ప్రయోజనం లేదు. ఏమంటావు శాలిని? ఇక నాకంటూ ఉన్నది దురదృష్టం మాత్రమే. అయ్యో, ఎవరిది? శ్రీకూటునా? శ్రీకూట, నువ్వెప్పుడొచ్చా? నీకు ఆకలేస్తుందా? శ్రీకూట,
ఎప్పుడు ఎవరికి ఏది దొరకాలో అది దొరుకుతుంది. నువ్వు దొంగిలించేవని దొంగ అంటానికి చాలా మంది ఉంటారు, కానీ ఈ కాకతీయ అమ్మకే అంతా తెలుసు. చిక్కు ఇప్పుడు గొప్ప మనిషి అయిపోతుంది అంతే కదమ్మా. ఈ గుడి వాకిట్లోకి నేను ఎన్ని రోజులు వస్తుంటానో నీకు తెలుసుగా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చాలా మంది ఇక్కడికి దేవుని చూడటానికి వస్తుంటారు. కొంతమంది అప్పుడప్పుడు శుభ్రంగానే వస్తారు. స్నానం చేసి బొట్టెట్టుకుని నారాయణ అంటుంటారు. భగవంతుడు కాళ్ళు పట్టుకుని మరీ పని చూసుకుని వెళ్తారు. కానీ ఆ తర్వాత దేవుణ్ణి వెనక్కి తిరిగి కూడా చూడరు, మళ్ళీ వస్తారు. ఇంకో సమస్య వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు, అలాగే జరిగినప్పుడు మనిషిని మనిషి మర్చిపోవడంలో తప్పులేదనిపిస్తుంది. చిక్కు చాలా మంచి అమ్మాయి అమ్మా. కావాలంటే మీరు చూడండి, నన్ను చూస్తే నేనే అని తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అంతే కదమ్మా. వస్తుందిరా, చీకు మంచి అమ్మాయి, తప్పకుండా వస్తుంది. కాకతి, మీరు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నారా? అవును, ఏమైంది సార్? కాకతి, మీకు ఈ గుడికి వచ్చిపోయే వాళ్ళ గురించి తెలుసా? రెగ్యులర్ గా వచ్చే వాళ్ళ గురించి అయితే తెలుసు. శ్రీ అని పేరుండేవాళ్ళు మీకు తెలుసా? ఒక యాలకుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాయన. యాలకుల ఫ్యాక్టరీయా? గొప్ప ధనవంతుడు, కారులోనే వస్తాడంట, యువకుడు. అలాంటి ఒక మనిషి ఇక్కడికి తరచుగా వస్తాం నాకు తెలీదు. విషయం ఏంటి? మీరు బాగా ఆలోచించండి. నా కళ్లలోనూ నా శిలక కళ్లలోనూ పడకుండా రెండోసారి ఎవ్వరూ ఇటు వెళ్లలేరు. కానీ ఒక యువకుడు శ్రీ అని పేరెట్టుకున్నాడు, యాలకుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాడేనా? అవును. అలాంటి ఒక వ్యక్తి నాకు అసలు తెలీదు. నాకు తెలియలేదంటే ఇంకెవ్వరికీ తెలీదు. చేసేవడమంటారా సార్? మంచిగా చెప్తాను. వద్దు, కష్టకాలం ఇప్పుడు నా తల మీదే కూర్చొని తాండవం ఆట ఆడుతుంది. ఇంకా ఎక్కువ తెలుసుకున్నాననుకోండి, తర్వాత నేను వచ్చి ఇక్కడ నీటిలో దూకాల్సి వస్తుంది. వస్తాను. దొరికింది కానీ. కానీ? నువ్వు ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. శ్రీ అనే కదా నువ్వు చెప్పింది? అవును, నాకు అలాగే తెలుసు. ఏంటి రమకృష్ణ, ఏదైనా తెలిస్తే చెప్పండి. ఆయన దొరికారు, కానీ ఆయన జర్మనీ వరకు ఒక టూర్కి వెళ్లారని విన్నాను. ఒక 3-4 నెలల తర్వాతే వస్తారంట. మీరు చెప్పేది నిజమేనా? నేనెందుకని నీకు అబద్ధం చెప్పాలి? నేను అందరినీ కలిసి అడిగాను. తను తిరిగి రాకుండా నువ్వు చూడలేవు కదా. జర్మనీ యొక్క అడ్రస్ లేదు. ఒక టూర్ అంటే చాలా చోట్లకు వెళ్తారు. ఏదైనా ఆయన గురించి తెలిసింది కదా. ఈరోజైనా నువ్వు ప్రశాంతంగా పడుకో. శ్రీని చూసేంత వరకు నాకెప్పుడు ప్రశాంతత ఉండదు. నీ మనసు నాకు అర్థమవుతుంది. ఆశపడిన వాళ్ళని పోగొట్టుకుంటే వచ్చే బాధ అది నాకు తెలుసు. సారీ, తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాను. ఈవినింగ్ కలుగుతాను. జర్మనీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను నీకు చెప్తాను.
ఇక్కడికి వచ్చావేంటి? ఎవరు శాలిని? పోరా బయటికి, చూడాలి. ఏంటి ఏంటి ఇక్కడ శబ్దం? ఏ వదులు వదులదండి. ఏ ఏంటి, ఏం కావాలి నీకు? నేను శాలిని కలవాలి. ఓ అంతేనా? కూర్చోరు. నువ్వురా. నేనెవరో తెలుసు కదా. కూర్చో కూర్చో. జైల్లో బాగానే ఉన్నావా? శాలిని ఎక్కడ? తను ఇప్పుడు వచ్చేస్తుంది. నాకు తెలుసు, శాలిని నన్ను మర్చిపోదు. తను అసలు మర్చిపోలేదు. ఖచ్చితంగా? ఖచ్చితంగా. రే పిరికొడ దద్దమ్మ, ఇవాళ తన స్టేటస్ ఏంటో నీకు తెలుసారా? నాకు తెలుసు. ఏం తెలుసు? తను ఇప్పుడు బంగ్లాలో జీవిస్తుంది. మరి నువ్వు? లేదు, నీకేదైనా సాయం కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. నేనేమీ సాయం కోసం రాలేదు. నేను శాలిని చూస్తే చాలు, చూసి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను. వెళ్ళి కలవచ్చా? వద్దు. ఏం మాట్లాడకు. ఇప్పటికీ నేను చూడ్డానికి ఇదిగో వచ్చేశాను. లేదు, నువ్వేం చేయలేదు. మరేం చేస్తున్నావు? పద బండి. నేను తప్పు చేయలేదు. వదలండి, పద బండికు వదరా. అంటే నేను తప్పు చేయలేదు. నేను శాలిని ఒకసారి బండకు అంటే పద ముందు బండకు. నేను తప్పు చేయలేదు. అయ్యో ఇక్కడ బండి. ఏమైందన్నయ్య? నిన్ను చూడాలని గొడవ పడుతున్నాడు. ఎవరో లేరా? ఎవరు కావాలి? ఈ ఇంటి యజమాని ఎవరో? మీరెవరా? పోరా, పోయి పిలుచుకురా, పో. ఓ, నేను మీకు గుర్తున్నానో లేదో. నన్ను కాకతీయ అమ్మని అందరూ పిలుస్తుంటారు. కాకతీయ అమ్మ, రండి కూర్చోండి. కాకతీయ అమ్మ, నువ్వు ఇలా ఆహ్వానిస్తావని నేనేమి రాలేదమ్మా. నువ్విప్పుడు ధనవంతురాలు అని విన్నాను, అలాగే పెద్ద శంగరం అని కూడా విన్నాను. నీ దగ్గర ఇప్పుడు సాన డబ్బులుంటాయి, దాని తగ్గ పొగరు కూడా ఉంటుంది అనుకున్నాను. అలాంటప్పుడు నిన్ను ఒకసారి చూడాలి కదా. చూడకుండా నేనెలా నమ్ముతాను? ఇంకోసారి నువ్వు నన్ను అలా పిలవకో. ఇంతకు ముందు గుడి దగ్గర ఒక చిన్న కొట్లో పూలమ్మే అమ్మాయి ఉండేది. తను నన్ను కాకాతి అమ్మ అని పిలిచేది. ఆ రోజు నేను ఏ విన్నాను, ఈ రోజు అదే పేరు. నీలాంటి విశ్వాసం లేనోళ్ళు పిలిస్తే వాళ్ళ మొహం కూడా నేను చూడలేను. ఏమైంది? ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నా. అవునే, నేను నీ గురించి అనుకున్నదంతా తప్పే. నువ్వు ఒక అమాయకురాలు అని అనుకున్నాను, తప్పు చేశాను. ఒక మంచి మనసున్న అమ్మాయివని అనుకున్నాను, అది తప్పు చేశాను. చాలా ప్రేమతో ఉంటుందని అనుకున్నాను, అందులోనూ పొరపడ్డాను. నీకు సూప్ వచ్చిందని అందరూ చెప్పినప్పుడు నేను నమ్మాను, సంతోషపడ్డాను, అందులో కూడా నేను పొరపాటు పడ్డాను. ఇప్పుడే నువ్వు నిజమైన గుడ్డిదానివయ్యో, మోగదానివయ్యో. నీకు సాయం చేసిన వాళ్ళు నేను చూడాలని వస్తే వాళ్ళని గుర్తుపట్టకుండా నువ్వు ఇప్పుడు గుడ్డిదానివయ్యో. మీరు చెప్పేదేంటో నాకు అస్సలు అర్థం కాదు. అర్థం కాదే, నీకు అర్థమైనా నువ్వు అర్థం కానట్టే నటిస్తావు. నీకు ఈ కంటి చూపు నీకు ఈ కొత్త జీవితాన్ని సృష్టించి ఇచ్చిన ఆ స్త్రీని చూస్తే కూడా నీకేమి అర్థం కావట్లేదు కదా. నీ ముందు వాడు ఏడుస్తూ పిలిచినా కూడా నీకేం అర్థం కాదు, అంతే కదా. డబ్బున్నోళ్ళు చేసే పనే కదా ఇది. ఏంటి ఏంటి సమస్య, ఇప్పుడు నీకేం కావాలి? అయ్యో, ఎక్కడున్న వాటన్నిటిని చూసుకోవడానికి మీరు ఎక్కడే ఉన్నారా? చెప్పేది కాస్త వినండి. ఇక నేను అసలు ఏమీ వినను, అన్నింటినీ నేను చూసేశాను, చాలు. ఇంకా సంతోషంగా ఉంది.
నువ్వు ఎవరిని మర్చిపోయినా వాణ్ణి మాత్రం మర్చిపోకు. మా శ్రీకూటుని మాతో పాటు ఉండి పువ్వులమ్మే అమ్మాయి ఒక బంగ్లాలో జీవిస్తుందంటే మా అందరికీ సంతోషం. కానీ మర్చిపోకమ్మా, జరిగిందేది నువ్వు మర్చిపోకు. నేను వెళ్ళడానికి ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వెక్కడి నుంచి బయటికి రావాలని ఆశపడితే ఎట్లాంటి కుక్కల్ని నీతో ఉంచుకోకు. హలో రామకృష్ణ ఉన్నారు. రేకోట, నువ్వు ఎందుకు ఏం మాట్లాడటం లేదు? ఏమైంది? నువ్వు తాగావా? నేను తాగాను కాకతి అమ్మ, నాకంటూ ఎవరూ లేరు, నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, అంతా నా తలరాత. నీకొకటి తెలుసా, ఇక్కడికి వచ్చాకే నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. శాలిని చూసిన తర్వాతే నన్ను ఇష్టపడే వారు కూడా ఉంటారా అనుకున్నాను. నేను తప్పు చేశాను, తను గొప్ప మనిషి అయ్యాక నన్ను మర్చిపోయింది. నీతోనూ నాతోనూ ఉందంటే తనకు అసహ్యం, నాకు ఏడవాలనిపిస్తుంది. ఏడవకూడదని నేను తాగాను. నేను వెళ్తాను. ఎక్కడికి నాకు తెలీదు, కానీ నా చిక్కుని చూసిన ఈ వీధిలో ఇక నేను ఇక్కడ జీవించలేను. ఈ వీధిని చూసినప్పుడల్లా నాకు తనే గుర్తుకొస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నాను కాకతి అమ్మ, అన్నిటినీ మర్చిపోవడానికి నేను ఎక్కడికైనా వెళ్తున్నాను. నేను తిరిగి రాను, ఎప్పటికీ తిరిగి రాను. నన్ను ఎవరూ పిలవకండి. వీడికి ఇప్పుడు అసలు ఏమైంది? ఒకరోజు శ్రీ అని ఒకరి గురించి అడగడానికి వచ్చాను కదా, దాన్ని తనే అడగమని చెప్పింది. ఆ రోజు మీరు నాకు చెప్పారు అలాంటి మనిషి నాకెవరు తెలియదని. మీరు అడిగింది కళ్ళు కనిపించిన ఒక అమ్మాయితో శ్రీకూటన్ ఒక యాలకుల ఫ్యాక్టరీ ఓనర్ గా నటించాడు. కావాలని చేశాడో ఆటగా చేశాడో తెలీదు, కానీ ఆ అబద్ధమే ఇప్పుడు జరిగిన తప్పుకి అంతా కారణం. ఎవరికి ఏమీ తెలీదు, ఎవరు కావాలని తప్పు చేయరు, కానీ జరగాల్సిందంతా ఖచ్చితంగా జరుగుతుంది. నేను చాలా వెతికేది కాకతి అమ్మ, ఒక్కసారి కూడా నేను చూడని మనిషి అందరి మధ్యలో ఉంటే నేను ఎలా కనిపెట్టగలను? ఇక మాట్లాడుకుని ఏంటి ప్రయోజనం? మేము వచ్చింది శ్రీకూటన్ ఎక్కడో తెలుసుకోవడానికి, వాణ్ణి తీసుకుని వెళ్ళిపోబోతున్నాం అన్ని సమస్యలు పరిష్కరించడానికి. అది శ్రీకూటు. శ్రీకూటన్ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు, ఇక తిరిగి రానని మాత్రం చెప్పాడు. ఎక్కడ ఉన్నా సరే మనం కనిపెడదాం, అతన్ని మిస్ అవ్వద్దు. కమాన్. నేను దొంగనే, వచ్చిపోయే వాళ్ళందరూ కొట్టడానికి నేను ఏమైనా కార్పొరేషన్ పైపునా? నిన్ను ఏం తెలుసు, తను ఇప్పుడు బంగ్లాలో జీవిస్తుంది. మరి నువ్వు? అయ్యో నేనేం లోపలికి వదలలేదు, తనే లోపలికి వచ్చేసింది. రే పిరికొడ దద్దమ్మ, టార్గెట్ సమస్య. అవును, అందరూ పాడు చేస్తారు, మాట్లాడకు చంపేస్తాను. అయ్యయ్యో దాని గురించి దిగులు పడకండి, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలీదు. వాడిని కనిపెట్టడానికి తను ప్రయత్నిస్తుంది. తను ఎక్కడికి వెళ్ళి వెతికినా సరే ఈ కుమార్ ప్రాణాలతో ఉన్నంత వరకు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తప్పకుండా చూసుకోరు. రూపాయి పెడితే రెండు, రెండు పెడితే నాలుగు, నాలుగు పెడితే 8 రూపాయలు, ఎవరైనా రావచ్చు. కమాన్ శాలిని, ట్రై టు అండర్స్టాండ్. నువ్వు పాడకుండా ఉండడం వల్ల, రికార్డింగ్కి వెళ్లకుండా ఉండడం వల్ల నీ శ్రీకూటన్ తప్పకుండా తిరిగి రాడు. ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు,
వాణ్ణి మనం కనిపెట్టేద్దాం. నేను చెప్తున్నాను కదా, నాకు ఎటువంటి నమ్మకం లేదు. నేను ఎవరికోసం పాడుతున్నాను? నువ్వు ఎక్కువగా ఆశపడేది సంగీతాన్ని, శ్రీని మాత్రమే. శ్రీకూటాన్ని నువ్వు పోగొట్టుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నీకున్న ఒకే ఒక నమ్మకం నువ్వు పాడబోయే పాటలే. నువ్వు వాటిని చేస్తేనే నువ్వు మిగతా వాటిని కూడా మర్చిపోగలుగుతావు. లేదు రామకృష్ణ, ఈ పరిస్థితుల్లో నేను అసలు పాడలేను. నేను ఇక మీదట పాడను కూడా. ఇక నేనేం చెప్తాను, ఒక్క విషయం కూడా నేను నిన్నెప్పుడు అడగలేదు. ఒక ఫ్రెండ్ అనే హోదాలో ఫస్ట్ అండ్ లాస్ట్గా నిన్ను ఒకే ఒకటి అడుగుతాను. ఇట్స్ ఏ రిక్వెస్ట్, జస్ట్ ఏ రిక్వెస్ట్. నువ్వు దీన్ని వదిలేసావంటే నీ మనసులోనూ జీవితంలోనూ నాకెటువంటి స్థానం లేదని నేను అనుకుంటాను. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నువ్వు పోగొట్టుకునేది రామకృష్ణ. శాలిని, శాలిని, నువ్వు ఇంకా పాడాలి. చీకు.